అమ్మా అమ్మా ఏంటమ్మా ఈరోజు అందరూ కొత్త బట్టలు వేసుకున్నారు? ఈరోజు ఉగాది పండుగ బాబు, అందుకే వేసుకున్నారు. మరి నేను వేసుకోలేదుగా. పోటీ పడాల్సింది బట్టల్లో కాదురా, బ్రతుకుల్లో. అయినా పోయిన నెలలో మీరు కొత్త బట్టలు వేసుకున్నారు, వాళ్ళు వేసుకోలేదుగా. అమ్మా పండగ నాడు పాయసం అన్నా పెట్టమ్మా. పాయసమా? అలాగే బాబు. తాగు బాబు. అమ్మా పాయసం బాగుంది, చాలా బాగుందమ్మా. బాబు ఉగాది నాడు పాయసం కంటే ముందు ఈ పచ్చడి తినాలి. ఈ పచ్చడా? చీ, ఈ పచ్చడి నాకొద్దు. తప్పురా, అలా అనకూడదు. నిజానికి ఇది పచ్చడి కాదు. దీనిలో పులుపుంది, తీపుంది, చేదుంది, కానీ ఉప్పు మాత్రం లేదు. ఎందుకో తెలుసా? మనుషుల్లో మానవత్వం విలువ పోయింది. మీరా మానవత్వాన్ని నింపుకుని ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా ముందుకు సాగిపోండి. బ్రతుకు బాటలో విజయం సాధిస్తారు. బరామా తీసుకో ఐస్ క్రీమ్ కొనుక్కో అలాగే మమ్మీ టాటా టాటా స్వప్న మీ అమ్మగారు పొద్దున ఒక చీర సాయంత్రం ఒక చీర కట్టుకుంటున్నారు మీ అమ్మగారికి ఎన్ని చీరలు ఉన్నాయి బోల్డ్ అన్ని మరి మా అమ్మకు ఒకటే చీర ఉందిగా మీకు డబ్బులు లేవు కాబట్టి మీ అమ్మకి చీరలు లేవు మాకు చాలా డబ్బులు ఉన్నాయి అందుకే మా అమ్మకి చాలా చీరలు ఉన్నాయి పెద్దలను గౌరవించవలెను సత్యమునే పలకవలెను గురువును పూజింపుము వస్తున్నా మాస్టరు అప్పుడే మొదలైంది ఏదమ్మా నీ నోటి పుస్తకం గుడ్ గుడ్ నీ నోటి పుస్తకం ఏది నీ నోటి పుస్తకం ఏది ఏదరా చిత్రం పండు నీ నోటి పుస్తకం ఏమా లేదండి నీ నోటి పుస్తకం ఏది నోట్బుక్ అంటూ సార్ నోటి బుక్కే ఉంది నిన్నటి పాట అడగండి గలగడా చెప్పేస్తాను సైలెన్స్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నోటు పుస్తకం కొన్నావా లేదా అమ్మ దగ్గర డబ్బులు లేవండి లేవు దరిద్రు కొట్టు వేధవా నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా బుకాయిస్తున్నావా పుస్తకాల కొనలేని వేధవకి బడెందుకురా బస్ స్టాండ్ లో పోయి అడుకో ఇది చేచాపు తమ్ముడు ఒంటి మీద దెబ్బ పడిందంటే ఏం చేస్తావురా ఏం చేస్తానా ఈ చేయి వచ్చి ఈ చేతిలో పెడతాను అమ్మా అమ్మా నీలాంటి వాళ్ళు ఫ్యూచర్ లో రౌడీ ఖైదీ డాకు బందిపోట్లు అయిపోతారు నిన్ను కానీ బళ్ళు వండిస్తే మొత్తం బడిబడి నీ టైప్ అయిపోతుంది నేను ఆగలేను గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ నీలాంటి మాస్టర్ ఉంటే ఇందాక మీరు అన్నట్లు మేంద్రం బస్ స్టాండ్ ఆడుకోవాల్సి వస్తుంది పదవుడు అన్నయ్య నా వల్ల దెబ్బ తిన్నావు నొప్పిగా ఉందా లేదు ఆ దెబ్బ నువ్వు తింటే నాకు బాధగా ఉండేది అన్నయ్య ఆ బోర కొని పెట్టవు పదా ఏమండి ఏమండి ఈ బోరంటండి పోనీ పాలకివ్వండి పోలేరు తమ్ముడు నీ పెద్దయిన తర్వాత ఈ బోర్లు బోర్లు కనిస్తానే పదా అన్నయ్య ఆ లడ్డు కొనుక్కుంటానన్నయ్య అలాగే ఈ లడ్డు ఎంతండి రూపాయి తమ్ముడు తెలియక తిన్నాడు డబ్బులు లేవు ఇంటికెళ్ళి తెచ్చిస్తాను ఇంటికెళ్ళి తెచ్చిస్తావా ఎప్పుడో మనం ఇచ్చేది 6 నెలల నుంచి ఇదిగో ఇస్తాను అంటున్నావు ఈ రోజు 6 నెలల అక్షరాల 600 రూపాయలు కట్టకపోతే నేను ఇక్కడ నుంచి కదలను కదిలితే నా పేరు రూపాయలు సత్యనారాయణ కాదు చూడండి మేం మీ ఇంట్లోకి వచ్చేప్పుడు అద్దెగట్టగల స్థితిలోనే ఉన్నాం ఆయన పోయాక మా పరిస్థితులు తారుమారయ్యాయి మీరు కొద్ది రోజులు ఓపిక పడితే ఎలా అయినా సర్దుబాటు చేస్తాను నాకంత ఓపిక లేదమ్మా ఈ రోజు అద్దె ఇచ్చావా సరే లేకుంటే బలవంతాన్ని ఖాళీ చేస్తుంటుంది ఆ తర్వాత నీ ఇష్టం ఆవిడ ఇష్టం ఎవరికి కావాలండి ఇల్లు ఖాళీ చేయించాల్సిందే లేకపోతే ఊరంతా కిష్కింద అయిపోతుంది ఇదిగో సుశీలమ్మ ఇన్నాళ్ళు నీ మొహం చూసి వాళ్ళు ఏం చేస్తున్నా ఊరుకున్నాను అమ్మా 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 ఇవాళ వాళ్ళు బళ్ళో చేసిన దానికి ఏం చేయాలో తోచక నీ దగ్గరకు వచ్చాను ఏం జరిగిందండి ఏం జరిగిందని అడుగుతున్నావా నువ్వు నా స్కూల్లో నా తరగతిలో అమ్మమ్మమ్మమ్మ నా పరువు తీసేస్తాడు కదమ్మా మీ వాడు నన్ను ఎన్నెన్ని మాట్లాడినాడు అడుగమ్మా అడుగు అమ్మా తమ్ముణ్ణి దరిద్రపుట్టు వెదవా అన్నాడు మాస్టర్ గారు నా పిల్లలు పేదవాళ్లే కానీ అనాథులు మాత్రం కారండి వాళ్ళని స్కూలుకు పంపిస్తుంది చదువు చెప్పమని మా పేదరికాన్ని ఎత్తి చూపించమని కాదు వాళ్ళు స్కూల్లో చదువుకుంటే బానే ఉంటుందమ్మా కానీ నా మిఠాయి బండి వరగొట్టమంది ఎవరు దాని వల్ల 500 రూపాయలు లాసు ముందే డబ్బు కట్టు విన్నావా అలా రాజు చెప్పలా నిలబడతావా గట్టిగా అడుగు నువ్వు కట్టమ్మా కట్టు తమ్ముడు లడ్డు తిన్నాడు డబ్బులు తక్కువైతే ఇంటికెళ్ళి తెచ్చిస్తానన్నాను వినకుండా కొట్టాడు అందుకోసమే నా పిల్లలు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు అనవసరంగా వాళ్ళు ఒకళ్ళు జోలికి రారు పదే మా పేదరికాన్ని ఎత్తి చూపి అభం శుభం ఎరిగిన పసి మనసుల్ని బాధించకండి బాబు మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి బాగానే ఉంది మీ గౌరవం మీకు దక్కాలంటే రేపటిలోగా ఇంటి కట్టాల్సిందే లేకుంటే సామాన్లు బయట ఉంటాయి ఆ తర్వాత నన్ను ఏమడిగినా ప్రయోజనం లేదు ఇది జరగకుంటే నా పేరు రూపాయల సత్యనారాయణ కాదు నా 500 లాగా రాకుంటే నీ మర్యాద దక్కదు. వస్తా. అమ్మా ఏంట్రా తమ్ముడు ఏడుస్తున్నావు? అన్నయ్య ఏంట్రా అమ్మ నందుని ఎంతో తిడుతున్నారు? మనకి డబ్బు లేదు కదా. డబ్బు లేకపోతే అందరు తిట్టారా? అవునరా అన్నయ్య, మనం డబ్బు సంపాదిస్తే అమ్మని ఎవరు తిట్టరుగా? అవునరా, మనం డబ్బు సంపాదిద్దాం. ఎలాగన్నయ్యా? పట్నం పోయి సంపాదిద్దాం. అంతా చెప్తాం పదా. వద్దురా, అమ్మ పంపించదు. చెప్పకుండా వెళ్ళి మన డబ్బు సంపాదిద్దామే పద. మనం కనపడపోతే అమ్మ గాబరా పడిపోద్దన్నయ్యా, అందుకని పలక మీద రాసెళ్తానే. రాజా, బాబు, రాజా వచ్చి. పవిత్ర పిల్లలు కనపడటం లేదు. పట్నంలో నువ్వేమైనా చూసావా? లేదమ్మా. ఏమన్నా పనుంటే ఇప్పించండి సార్. పోన్రా, నాకే పండగ బాధపడుతుంటే నీకు పనే. పని పనే. ఈ పరిస్థితుల్లో నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమనకండి. నా పిల్లలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేసరికి నేను ఇక్కడ ఉండకపోతే నా బిడ్డలు నాకు దగ్గర. దయచేసి నన్ను ఇంట్లోంచి వెళ్ళమనకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. త్వరలో మీ డబ్బులు ఇచ్చేస్తాను బాబు. చూడు సుశీలమ్మ, మీ పరిస్థితికి దారి తెలిస్తే నా పరిస్థితి మారిపోతుంది. 6 నెలల నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. తరలిస్తా నమ్మకం ఏమిటి? పో బయటకు. నువ్వు పనెత్తుకు, నేను అటెళ్ళి పనెత్తుకుతా. కానీ సాయంకాలం కలి ఇక్కడికి వచ్చేలే. అలాగే అన్నయ్యా. డ్రైవర్ ఏమైంది? పెట్రోల్ అయిపోయింది సార్. ఇలాంటి సమయాల్లో ట్యాంక్ ఫుల్ చేయాలని తెలియదు. సార్ మీ పర్స్. గుడ్. సార్ సార్ ఏమైనా పని ఉంటే ఇప్పించండి సార్. సార్ ఇదిగో ఓ పని చేయి, ఈ బాక్స్ నీ దగ్గర పెట్టుకో, ఎవరు అడిగినా సరే ఇది నీదేనని చెప్పు. అలాగే సార్. ఇన్స్పెక్టర్ మాది పెట్ట దొరికింది. ఇన్స్పెక్టర్ మాది పెట్ట, జీపు ఆపండి. ఇన్స్పెక్టర్ భగవాన్ మాది పెట్ట దొరికింది. మాది పెట్ట, మాది హై, మాది పెట్ట. అమ్మాయి భగవాన్ మాది పెట్ట దొరికింది. ఏరా ఎక్కడిది పెట్టి? నాదేనండి. ఎవరిచ్చారు ఈ పెట్టి? నాదేనండి. ఎక్కడ దొంగతనం చేశావు? నాదేనండి. చెప్పరా? నాదేనండి. ఎక్కడ దొంగతనం చేశావు? ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే వీడిని నువ్వు విడుదల చేయాలి. ఎందుకు సార్? వీడు మనకు కావాలి. వీడిలో దీక్ష పట్టుదల ఉంది, వెనక ముందు చూడకుండా పనులు చేసే గుణం ఉంది. వీడిని తయారు చేసి వదిలితే ఈ ఊరికే ఒక దాదా అవుతాడు. ఓకే సార్. భారతలే నమస్కారం. నమస్తే గురు. నమస్తే. నమస్తే గురు. గుడ్. ఏమండి ఏమండి? ఏమిట్రా? నాకేదైనా పని ఇప్పించండి. పనా? ఎందుకు? డబ్బు సంపాదించాలండి. ఏ పనైనా చేస్తావురా? ఓ ఏ పనైనా చేస్తానండి. వారవ్వా, ఈ ఫుల్ బాటిల్ తాగు, 100 రూపాయలు ఇస్తాను. ఎలా ఉంటుందండి? చేదుగా ఉంటుంది. దీనిలో పులుపుంది, తీపుంది, చేదుంది, కానీ ఉప్పు మాత్రం లేదు. ఎందుకో తెలుసా? మనుషుల్లో మానవత్వం విలువ పోయింది. ఇలా ఇవ్వండి. డబ్బులు డబ్బులు. శభాష్, భవిష్యత్తులో గొప్ప తాగబోతూ అవుతారా నువ్వు. డబ్బు సంపాదించా. అమ్మా అమ్మా అన్నయ్య అన్నయ్య ఖాళీ చేసి నేను వెతుక్కుంటూ పట్టణం వెళ్ళింది. కనపడలేదా? మరి మా అన్నయ్యడండి. వెళ్ళి సోదరుడు, నాకేం తెలుస్తుంది? అసలు ఎందుకు ఊరు వదిలేరు? డబ్బు సంపాదించుకొద్దామని. మరి సంపాదించావా? ఓ ఇదిగో 100 రూపాయలు. ఇలా సంపాదించావురా? ఒక ఆయనండి పెద్ద శిశుడు బ్రాంతి అటండి, అది తాగితే 100 రూపాయలు ఇస్తారన్నాడండి. అది తాగానండి. పొట్టండి బాబు. ఇంకో 5 సీసాలు తాగి 500 రూపాయలు తెచ్చిపెట్టు. మీ అమ్మవలసిన అద్దె బాకి 600 రూపాయలు తీరిపోతుంది. అలాగే అండి. తాగి మీ అప్పంతా తీర్చేస్తాను. పదమా పద, వెంటనే వెళ్ళి డబ్బు సంపాదించుకురా. ఏమండి, మా అమ్మని సుఖపెట్టాలంటే ఎంత డబ్బు కావాలండి? పిచ్చోడా, 100 200 అనుకున్నావా? 10 లక్షలు. मैं अम्मन सुख पट्टालंटे 10 లక్షలు కావాలరా 10 లక్షలు సంపాదిస్తానండి 10 లక్షలు సంపాదిస్తాను మా అమ్మని సుఖ పెడతాను అమ్మా 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 ఎవరో పాప బాబు ఈ మంచిలు దాకా నమస్కారం అండి ఏమిటి శ్యామ్ అవినాష్ కోర్టు ద్వారా స్థలం లాక్కున్నాడని బాధపడుతున్నావా ఆ స్థలం ఎవరిదైనా అక్కడ మనమే ఫ్యాక్టరీ కట్టబోతున్నాం ఈ విషయం తెలుసుకోవడానికే దాదా జైలు నుంచి వస్తున్నాడు సాయంకాలానికి అది మనదైపోతుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ప్రతి విషయాన్ని చాలా కరెక్ట్గా ఆలోచించి చేస్తారు అతి చిన్నవాడిగా మీ జీవితం ప్రారంభమై ఈనాడు ఈ ఊళ్ళో నెంబర్ 1 బిజినెస్ మెన్ అయ్యారంటే అందుకు మీ తెలివితేటలే కారణం రాజా విషయంలో అక్షరాలంతే జరిగి ఈ ఊరికి దాదా అయ్యాడు మీకు రైట్ హ్యాండ్ అయ్యాడు మీ కాలిక్యులేషన్ చూస్తుంటే నాకు నోట మాట రావడం ఏమిట్రా దాదా జైలుకి వెళ్ళినప్పుడు చెప్తూనే ఉన్నాను నేను ఈ ఊరిని ఏలుకుంటానని మీరేమో నా మాట పెడచాను పెట్టి నన్ను సైడ్ ట్రాక్లో పెట్టారు ఇప్పటికైనా మించిపోయింది లేదు దాదా జైలు నుంచి రాగానే ఈ ఊరిని చెరిసగం మంచుకుని మేమిద్దరం ఏలుకుంటాం మీరు కాదంటకి లేదు ఏం పట్టచారి అడగాల్సిన మాట సూటిగా అడిగారట్టాను ఒరే సుందరం నువ్వు అందాన్ని పెంచుకో ఓకే కండలు పెంచుకో ఓకే కానీ పిచ్చి పిచ్చి ఆశలు పెంచుకున్నావంటే గుండు కొట్టించేస్తాను డాడీ మీరేమన్నా ఒప్పుకుంటాను కానీ గుండు అని మాత్రం అనకండి ఈ జుట్టే నా ప్రాణం ఏమంటావు భట్టాచారి అవునండి అయ్యగారి అందమంతా జుట్టులోనే ఉన్నది సుందరా దాదా దగ్గరికి వెళ్దాం పదా వెల్కమ్ దాదా వెల్కమ్ బాబాయ్ మన ఊరు ఏమంటుంది నీ రాక కోసం ఎదురు చూస్తుంది దాదా నువ్వు లోపల ఉన్నంత కాలం నీ పొజిషన్ లో నేను నిలబడి మేనేజ్ చేశాను సుందరం దాదా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కమా డ్రైవర్ కరప్ ఈ బొమ్మ ఎంత 10 రూపాయలండి దాదా ఎప్పుడో చిన్నప్పుడు నీ తమ్ముడు బొమ్మలు కొని పెట్టలేకపోయానని ఇప్పుడు వందలు పెట్టుకుంటున్నావా అయినా ఇప్పుడు బొమ్మలు తీసుకెళ్తే ఆడుకునే వయసులో ఉంటాడా నీ తమ్ముడు బాబాయ్ నా తమ్ముడు ఈ బొమ్మలతో ఆడుకోవాలి కాదు నా కోరిక వాడు కనిపించగానే ఒరే నీ చిన్నారి కోరికను ఈ రోజు తరివి తీరా తీర్చగలిగానరా అని చెప్పాలని నా తపన అందుకే ఈ బొమ్మలండి సారీ బాబాయ్ అర్జెంట్ పనులు ఏమిటి చెప్పండి ఏముంది ఆ అవినాష్ గాడు వాడికి మళ్ళీ కోరలు దాదా నువ్వు బయట లేకపోతే ఈ ఊళ్ళో కుక్కలు కూడా పెద్ద పుల్లైపోతాయి ఆ స్థలం అర్జెంటుగా ఖాళీ చేయించాలి అది మనది కాకపోయినా అక్కడ మన షుగర్ ఫ్యాక్టరీ కట్టాలి ఆ స్థలాన్ని వాడు కోర్టు ద్వారా తీసేసుకోవడమే కాకుండా అక్కడ ఒక పెద్ద రౌడీని కూడా తీసుకుని పెట్టాడు బాబాయ్ వాడి కోరల పీకే బాధ్యత నాది ఆ నమ్మకం నాకుంది ఇక నీ పని నువ్వు కానీ బాబాయ్ టిఫిన్ అలాగే దాదా బాబాయిలు నేను టిఫిన్ తినే లోపల మీరు స్థలం ఖాళీ చేయాలి. లేదనుకోండి తిన్న టిఫిన్ అరగడానికి నేను మీతో ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. తింటున్నా. చూస్తున్నాను నిన్ను చూస్తుంటే ఆనందంతో మతిపోతుంది. రా బావా ఈ రోజు నా ఇంట్లోనే భోజనం. సరసు ఆ ముక్క ఉత్తిపలిగా ఉంటే చుక్క సర్రం లేచిపోతుంది. సర్రం లేచిపోవడం కాదు మీ ఇద్దరు టాప్ లేపేస్తా. నా మామ ఇన్నాళ్ళకొచ్చాక రూల్స్ ప్రకారం నా కాడే ఉండాలి. అది అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. నువ్వు రా మావా. ఆగవే ఆగ. రూల్స్ గీల్స్ ఏం కుదరవు. ముద్దుల భార్యనే. నా బావ ముద్దు ముచ్చట నా దగ్గరే తీరాలి. ఏం బావా? అవును. ఆ మాట ఇంకోసారి అన్నావంటే నరికి పారేస్తాను. ముద్దుల భార్య ఎవరో నా మావనే అడుగు కదూ. ఇంకొక మాట ఎక్కువగా వాడు అంటే చంపేస్తాను. బావా నావాడు. భార్యలు వచ్చి రాగానే అలా రెచ్చిపోయారంటే మూడో సెటప్ పెట్టేస్తాను. అప్పుడు ఇద్దరు మునిగిపోతారు. అసలే నాకు ఇద్దరు ముంచుకొస్తుంది. దాటిందంటే ఇంత కుంభకర్ణుడు కూడా పోటీ పడలేడు. ఆ విషయం మర్చిపోయాను చుక్క. అయ్యో అవునే సరసు. ఇప్పుడు ఏం చేద్దాం? తొందరగా స్నానం భోజనం కానిచ్చేసి హాయిగా వెన్నెల కబుర్లు చెప్పుకున్నావు పద. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వద్దు. స్నానం చేసేటప్పుడు కూడా నిద్రేనా? నువ్వే చేయించాలమ్మా పెద్ద. సరసు నువ్వు వెళ్ళి టవల్ తీసుకురా. అబ్బా మావా ఇవాళ నువ్వు నా ఇంట్లోనే ఫోన్ చేయాలి. మరి సరసు సరసు దాన్నే పెళ్లి చేసుకున్నావు అంటే నన్ను చేసుకోలేదా? అది వస్తే నీ మూడ్ మారిపోకూడదు. బాగా చెప్పేనంటే వస్తుంది వస్తుంది. చెప్పు చుక్క నువ్వు వెళ్ళి బావకు భోజనం విడిచి నువ్వు పిలుస్తాలే. సరే సరే. ఏంటి బావా? ఏం లేదు. ఈ రోజు మన సినిమాకి వెళ్తున్నాం, హోటల్లో భోజనం చేస్తున్నాం. ఎప్పుడు నిద్రేనా? నాటికి వచ్చా ముద్దు ముచ్చటం లేదు. ఏమైనా సరే ఈ రోజు నువ్వు నాతో పాటే ఉంటున్నావు. బావా ఏంటే ఏంటంటే నేను తినిపిస్తాను తినిపిస్తాను. తినిపించాలి మావా. ఈ ముద్దే తినాలి. తిను బావా. ఈ గుడ్డు తిను బావా. మావా ఈ ముద్ద తిను. ముందు నేను పెట్టి తిను బావా. చేతి నువ్వు తిను బావా. మన గట్టి అంతా మన తలరాత బాబాయ్ అయ్య బాబాయ్ అక్కడ కొట్టకండి ఇక్కడ కొట్టకండి బాబాయ్ నా ఇష్టం రా ఎక్కడ బరితే అక్కడ కొడతాను నువ్వు చేసిన పనికి ఏ పార్ట్ వదలకుండా కొడతాను అప్పుడు గాని నా కసి తీరదు అయ్యా అసలు నేను ఎందుకు తిరగబడతానని తెలుసా నా నోట్లో లాలాగలు ఇంకిపోయి రక్త ప్రసరణ సమ్మించిపోతున్న సమయంలో తప్పనిసరి మీ మీద తిరగబడతాను నా తెలియగలుగుతారు అసలు నేను చేసిన తప్పేమిటండి తప్ప ఈ ఊళ్ళో ప్రతి వ్యాపారానికి నాతో పోటీ పడుతూ ఆఖరికి నా ఫ్యాక్టరీ స్థలాన్ని కూడా రౌడీ జంతువులు లాక్కున్నాడు దివాకర్ నీ సలహావిని 50,000 ఖర్చు పెట్టి కోర్టు ద్వారా నేను తిరిగి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నాను ఈ నిజాన్ని నేను ఒప్పుకోకపోతే నా చిన్న మెద్దని మీరు కసక్కన కొరికేయండి కానీ ఆ దాదాగాడి సహాయంతో వాడు ఆ స్థలాన్ని మళ్లీ లాక్కున్నాడు నీ బోడి సలహా విన్నందువల్ల నాకు బోర్డెంత డబ్బు ఖర్చు అవడమే కాకుండా నా పరువు కూడా మంట కలిసిపోయింది ఇప్పుడు మహాప్రభు మహాప్రభు అసలే నేను సైన్స్ మాస్టర్ని ఆ బడపంతులు గిరిలో నాలుగు రాళ్ళు వెనకేసుకోవడం కష్టమని తమరు నా జీవితాన్ని ఆరోగ్యవంతం చేస్తారని తమ పాదాల దగ్గర చేరాను అంత మాత్రాన మీరు విధంగా నా మీద విజృంభించడం బాగోలేదు సార్ కట్టిపెట్టి లే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో సలహా చెప్పు అలా ప్రశాంతంగా అడగండి జమ్మల మే బర్ ఈ డిమ్ము బ్రేక్ అయిపోతాడు సార్ ఆ దివాకర్ని దెబ్బతీయాలంటే ఆ దాదాను కొట్టాలి ఆ దాదాను కొట్టే రౌడీ ఈ ఊళ్ళో లేడు నెల్లూరు ఒంగోలు బాపట్ల తెనాలి ఎక్కడా లేడు మరి ఎక్కడున్నాడు బెదాళ్ళ ఉన్నాడు అతని పేరే రేచుక్క మరి వాడు మన కోసం ఇంత దూరం వస్తాడంటావా ఎందుకు రాడు సార్ కిరాయి డబ్బులు అలా గిరాటేస్తే ఇలా కేకారణ్యానికి వస్తాడని ఎంక్వైరీలో తేలింది మరి ఇంకే వెంటనే ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వాడిని పిలిపించు ఓకే సార్ ఇదిగో అయ్యా ఈసారి గనక నీ సలహా రివర్స్ అయిందా నా పెద్ద పేరు లాగి వేలు వాయించుకోండి సార్ అంతే జమ్మనమే బర్రె రోజా 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 ప్లీజ్ ఈ ఒక్క కోరిక మన్నించు రోజా ప్లీజ్ డాడీ ఈ కళ్యాణ్ చూడు డాడీ ఊరికే తాళి కట్టేసాని నా వెంట పడుతున్నాడు మంచిదే కదమ్మా నాకు మేనల్లుడు ఇంటి కాబోయే అల్లుడు తప్పే ఉంది డాడీ మీరు ఆ మాట అన్నారంటే నేను వెళ్ళిపోతాను నేను నీతో వచ్చేస్తాను డాడీ ఇతన్ని తన హద్దులో ఉండమండి లేకపోతే ఏం చెప్పాలో నాకే తెలీదు అయ్యో ఎందుకమ్మా అంత మాట ఇంట్లో నీకు అడ్డే ఉంది అలా అన్నారు బాగుంది డాడీ మావయ్య ఒరే కళ్యాణం కీలిరిగి వాత పెట్టమన్నారు నీ అంతస్తు ఆస్తి అన్ని వదులుకుని నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు రోజాని పెళ్లి చేసుకోవడానికే అవును అటువంటిప్పుడు తొందరపడితే ఎలా అమ్మాయి మనసు తెలుసుకుని బాధపడకుండా నచ్చ చెప్పాలి నేను చెప్తాను కానీ నువ్వు వెళ్ళు ఓకే మావయ్య రేచొక్క అడ్రస్ ఎక్కడ చెప్పమా బాబు బాబు రేచొక్క ఎక్కడ అమ్మాయి బాబు పైగా రేచొక్క ఎక్కడా నీ చొక్క ఇదే ఇదిగో నాయన నీ చొక్క బాబు ఇప్పుడు చెప్పు రేచొక్క గారి అడ్రస్ ఎక్కడా చెమ్మని బర్రు చచ్చాడు బాబు పోనీ బాబు నాయన సార్ రేచుక్క గారు అడ్రస్ ఎక్కడండి ఏ రేచుక్క అదేనండి దిశు రేచుక్క ఓ ఆ రేచుక్క రాజా తోపు వెళ్ళమ్మా రాజా తోపు అదే ఎక్కడ చెప్పమా రాజా తోపు రేచొక్క గారే రేచొక్క గారే అయ్య బాబాయ్ నమస్కారం రేచొక్క గారు తనను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి నా పేరు డిమ్ అండి కానీ ఐడియాలన్నీ బ్రైట్ అండి జమ్ముల మీద బర్రి అదేమిటి అది నా ఊతపాతం అండి సరేలే అసలు విషయం ఏమిటో చెప్పు ఓ డిస్కౌంట్ కాంట్రాక్ట్ విషయంలో తమను మా ఊరు తీసుకెళ్దామని ఈ ఊరు వచ్చానండి మమ్మల్ని మీరు భరించగలరా అదే మాట అండి మా ఊర్లో సగం మంది జనాభాను పైగా భరించగలిగేటటువంటి ఆస్తుపాస్తులు కలవాడండి మా అయ్యగారు డబ్బు విషయంలో మీకు ఏ సందేహం పడక్కర్లా తమ పెద్ద మెదడు చిన్న మెదడు కలిపి ఆలోచించి ఒక రేటు చెప్పండి మేము జమ్మల మీద బర్రు రేచొక్క గారు నీ పేరు డిమ్మని ఎవడ పెట్టాడు గాని కరెక్ట్ గా పెట్టాడయ్యా. నేను బాలుని, అంటే రేచుక్క కుడి భుజాన్ని. రైట్ హ్యాండ్. మీరు మాత్రం సామాన్యులండి, మిమ్మల్ని కలుసుకోవడం మా ఆవిడ చేసుకున్న అదృష్టం అండి. ఇంతకీ రేచుక్క గారు ఎక్కడండి? తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే. భయము జయము సుఖెదురేవా, జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం. మూడు వదిలేటట్లేడే మహాప్రభు. మహాప్రభు, మీరు కాదని వీలు పడదని రివర్స్ డైలాగులు చెప్పారంటే మా అయ్యగారు నా రక్తాలు పీకేసి ఊపిరితిత్తులు లాగేసి చిన్న పేవులు పెద్ద పేవులతో ముడేసి వీణ వాయిచ్చేస్తారు సార్. నా పెళ్ళానికి నేను ఒక్కడనే భర్తని, ఈ దాసుల్ని దయ చూపించండి దేవరా. లేదనుకోండి నా పని జమ్మల బొర్రు. బాలు, వీడి విషయం ఏం చేద్దాం? ఐదో కింద మీద పడిపోతున్నాడు, పోనీ ఒప్పేసుకోతారు. అదీ కాకుండా ఈ వారం వారఫలాల్లో మనకి ప్రయాణం అని నిన్ను, ఆ ప్రయాణం వల్ల శుభం కలగబోతుందో నిన్ను రాస్తుంది కనుక నువ్వు వెంటనే ఒప్పేసుకో. అయితే కాంట్రాక్ట్ మాట్లాడే. ఓకే చూడు మిస్టర్, ఇప్పుడు చెప్తున్నాను నేను, మేము మీ ఊరు వచ్చాక మా ఫుడ్ నివాసం భారం అంతా మీదే. మీ పని చేసి పెట్టడానికి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది, లోకల్ ట్యాక్స్లు ఎక్స్ట్రా. ఇకపోతే పనికి ముందు సగం ఇవ్వాలి, పనికి తర్వాత సగం ఇవ్వాలి. ఇందులో మాత్రం ఏమైనా తేడా పారాలు వచ్చినాయి అంటే నీ పని జంబల్ మే బర్రు. జంబల్ మే బర్రు వద్దండి. చూడండి, వెన్నుపాములో 306 పూసలు ఉన్నట్టు మీరు రౌడీ కులంలో రూల్స్ మామూలే కదండి, మరి అందులో తేడా పడొచ్చు ఇంకేమైనా ఉందా? అంతే కదా, తెలుసు కదా. రే బాలు, అడ్రస్ కొనుక్కుని అర్జెంట్ గా నసకండి బయటకు పంపించు. చెవులు పనిచేస్తున్నాయి, 2 చెవులు పనిచేస్తున్నాయండి. మా ఊళ్ళో దిగి అవినాష్ నగర్ అవినాష్ గారు ఇల్లు ఎక్కడా అని అడిగితే బ్రతుకున్నాడు ఏ ఒక్కడైనా చెప్తాడండి. మరి ఎప్పుడు బయలుదేరతారు సార్? ఇప్పుడు ఎందుకయ్యా, ఈ రాత్రికే బయలుదేరతాం. ఏం బ్రదరు? మా బ్రదర్ వాయించాడు, తమరికి లాగించండి. గ్రేట్ రౌడీ. ఎస్, గెట్ అవుట్స్, గెట్ అవుట్స్. అమ్మా, మీకు 100 కొబ్బరికాయలు కొట్టాను, నన్ను వదిలిపెట్టండి. నాకు నిద్ర వచ్చేస్తుంది. చచ్చిన వదలం. అసలు ఏంటి పోయి పాడు నిద్ర? ఇచ్చే పోలేరమ్మ శాపం ఇది. ఒకళ్ళకి దాన్ని కట్టుకొని చంపుతున్నావు, సంవత్సరానికి సగం జైల్లోనే ఉంటున్నావు. అక్కడ 7 గంటలకల్లా దీపాలు ఆర్పేస్తారని పాలు పడుతూ ఇంట్లో కూడా చీకటి పడగానే గొరక పెట్టేసి అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళమయ్యాం. అబ్బా సెంటిమీటర్లు చెప్పకండి, పోదాం పదండి. పదమావా? ఆగా, నాతోరా బావా, నాతోనేరా మావా, నాతోనేరా బావా, నాతోనేరా, 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 నాతోనేరా. పాలీలు ఇలా రోజు చెరువు పక్కన లాగారంటే చెరువు పాట కింద ఊడొచ్చేసి పైకి వెళ్ళిపోతాం. అప్పుడు మీరిద్దరూ కలిసి నా ఫోటో దండేసి విడివిడిగా భజన చేద్దుగాని, చూస్తానా? అయ్య బాబోయ్, అంత మాటలకు బావా. మావా, నువ్వు లేకపోతే నా జీవితం ఎడాన్ని కాసిన వెన్నెలైపోతుంది. మరి ఏ గొడవ లేకుండా ఏర్పాటు చేస్తాను, ఆ విధంగా చెట్టపోతారా? అలాగే. చూడు చుక్క, సోమవారం నీది, సరసు మంగళవారం నీది, బుధవారం నీది, గురువారం నీది, శుక్రవారం నీది, శనివారం నీది. ఓకే, ఆలోచించు. కడుపులో ఆకలి దంచేస్తుంది. అవినాష్ నగర్, ఆదర్శ్ నగర్ తర్వాత చూసుకున్నాం కానీ ముందు అర్జెంట్గా ఒక అడవి ఇడ్లీలు కొడితే కానీ హార్మోనియం వాయించలేను. తొందరగా వెళ్దాం పద బ్రదరు. అది ఇడ్లీ దోశ పూరి తొందరగా తినేయాలి. బాబు దాదా టిఫిన్లు ఏమన్నాయ్యా? ఇడ్లీ వడ దోశ సార్. ఉప్మా పెసరట్టు ఉందా? లేవు సార్, అయిపోయినాయి సార్. అవన్నీ తగలే. హోటల్ కుమార్ చెప్తున్నాను వినండి, నా మాట వినండి. మా వాడితో గొడవ పెట్టుకున్నారనుకోండి, మీరంతా ఇక్కడి నుంచి ఇళ్ళకి వెళ్ళరు, తిన్నగా అంబులెన్స్ లో హాస్పిటల్కి వెళ్తారు. అసలే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా అమాయకుల్లో ఉన్నారు. మా రేచుక్కతో ఎందుకు మీకు గొడవ? రేచుక్క అయితే మాకేంటి, తోకచుక్క అయితే మాకేంటి? వీళ్ళతో పాటు వీణ్ణి కూడా హాస్పిటల్లో చేర్చు. అలాగే బాలు. అసలు నీకు బుద్ధుందా? నేనెవరో తెలుసా? నా కారికే వచ్చి దాషిస్తావా? వచ్చింది మీరు, తప్పు మీది. తప్పు చేసింది కాక నన్నే అంటావా? నిన్ను మర్యాదగా 100 రూపాయలు తీసి అతనికి ఇవ్వు. ఎందుకు? అతను రిక్షా దెబ్బతిన్నందుకు. ఆహా, ఇవ్వకపోతే ఏం చేస్తారండి? అమ్మమ్మ, అంత మాట మాత్రం అనకండి. చెప్తున్నాను వినండి, నా మాట వినండి. ఇతను అంత మంచివాడు కాదు, ఎంతో పెట్టుకోమాకండి. ఏం చేస్తాడేంటి? ఏం చేస్తాడా? మగవాడైతే నాలుగు గుచ్చుకుంటాడు. ఆడపిల్లవి కనుక ఒక్కసారి ఉడిమి చూసా అంటే చాలు కింద పడి గిలగిలగిలగిల కొట్టుకోవాల్సిందే. అందుకని మా అమ్మగా నేను చెప్తున్నా వినండి, వాడు అడిగిన రోజు ఇచ్చేసి వెళ్ళిపోయి గప్చిప్గా. చెప్పారు కదమ్మా. బాలు, ఇది ఆడపిల్ల కాదురా, అడ్డుపల్ల. ఎస్ బ్రదరు. రేచుక్ గారు, మీరు ఎలాగైనా మా స్థలం తిరిగి మాకు వచ్చేలా చేయాలి. నేను చెప్తున్నా వినండి, మీరు ఆ విషయం మర్చిపోండి. ఇక ఆ స్థలం మీది అయిపోయింది అనుకోండి. అదే మాట నేను చెప్తున్నా కదండి, ఇక ఆ దివాకర గాడ రక్తనాళాలు 100 దారాలా తెగిపోవలసిందే. జమ్మల మీద బర్రే. ఇదిగోనండి మీ అడ్వాన్స్. మీరు సుఖంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మా గెస్ట్ హౌస్లో చేయించాను. అవన్నీ తర్వాత, ముందు ఆ స్థలం ఎక్కడుందో చూపించండి. అప్పుడేనా? చెప్పాను కదండి, మా వాడేదైనా పని ఒప్పుకుంటే అది ఫినిష్ అయ్యే వరకు నిద్రపోడు. అంతేగా బ్రదరా? డిమో సార్, వీరిని తీసుకెళ్ళి మన స్థలం చూపించు. తీసుకెళ్ళి చూపించి పారిపోయి వచ్చేస్తానండి. ఏం చేద్దంటే అక్కడ రౌడీలు ఉంటారు కదండి, నా గుండు తీసి నా చేతిలో పెడతారని భయం. ఏదేశావు, వారుండగా నీకేమిటా భయం? ఓడిపోతే ఆలుగుండే తీసేస్తారండి. నువ్వా? డాడీ, ఈ రౌడీ నా సంబాన్ని కట్టేసి అర్జెంట్ గా 100 కొండ డబ్బులు కొట్టించండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను. నేను నీతో వచ్చేస్తాను రోజా. షట్ అప్. వీడిని వాళ్ళతో చేర్చి కొట్టించండి. అలా అనకూడదమ్మా, ఆయన మనమే పిలిపించాం. అయితే నాడు ఆవేశపడతారేంటండి? ఆయన ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు ఎవరైతే నాకే. అలా అనకండి అమ్మా, ఆయన కోపం వచ్చిందంటే జమలమే బర్రు. డాడీ, ఇన్సల్టింగ్. లేదమ్మా, నీకు అన్ని వివరంగా చెప్తానుగా. పద. అడుగోనండి రౌడీ బాబా, నేను ఇక్కడ కారులో దాక్కుని ఉంటాను. మీరు వెళ్ళి ఎగ్గొచ్చారనుకోండి, నన్ను క్షేమంగా తీసుకురండి, లేకపోతే జమ్మల మీద బర్రు. ఆగుబెదరా, నేను ముందుగా వెళ్ళి 2 విషయాలు చెప్తాను, విన్నారా? బాగుపడిపోతారు, లేకపోతే వాళ్ళ కర్మ. ఎవరు చేసిన కర్మ వారనుభవించక. బాబులు, నేను చెప్తున్నాను వినండి, నా మాట వినండి. మర్యాదగా ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా మీ కాళ్ళు చేతులు పోగొట్టుకుంటారు. నా మాట విని వెంటనే వెళ్ళిపోండి. వీళ్ళందరినీ హాస్పిటల్ చేర్చే ఏర్పాటు చూడు. వీళ్ళని కూడానా? బాలు, మన పద్ధతి మర్చిపోతున్నావు. మన చేతికి పనిచ్చిన వాడు ఎవడైనా పచ్చగా ఉండాలి, మన చేత దెబ్బలు తిన్నవాడు ఎవడైనా బ్రతికే ఉండాలి. మర్చిపోయాను బ్రదర్, అలాగే నేను చూసుకుంటాను. వీళ్ళు ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఏటికైనను దప్పదమ్మో. శభాష్ రేచుక్క, ఇంతకాలానికి దివాకర్ని దెబ్బ కొట్టగలిగిన మొనగాడివి నువ్వే కనిపించావు. నువ్వు నా పక్కన ఉంటే నేను ఏవైనా చేయగలను. చెప్పు. నాతో ఉంటావా? ఈ రేచుక్క ఎవడికి లోబడి ఉండడు. అనుకున్న డబ్బు ఇచ్చేయండి చాలు. గుడ్, ఇదిగో నీకు ఇవ్వవలసిన డబ్బు. ఇది నేను నీకు ఇచ్చే బహుమానం. చేసిన పనికి ప్రతిఫలం తీసుకోవడం నాకు అలవాటు. ఇలాంటి బహుమానాలు సన్మానాలు ఈ రేచుక్కకి చొక్కెదురు. చెప్తున్నాను వినండి, మీరు అంతగా బహుమానం ఇవ్వాలనుకుంటే దాన్ని ఏ అనాథ శరణాలయనకో ఇచ్చేయండి. ఏది మా వాడు సంతోషిస్తాడు, నేను ఆనందిస్తాను. వచ్చిన పని అయింది, మనం బయలుదేరమా? అయ్యా రేచుక్ గారు, మీరు ఒక అసలు విషయాన్ని మర్చిపోయారు. ఏమిటది? మీరు కొట్టింది చిల్లరవుడిని. అసలు దాదా వేరొకడున్నాడు. మీరు వెళ్ళిన తర్వాత వాడు వచ్చాడు అనుకోండి, మా పని జమ్మల మీద బర్రు. ఏ కాంట్రాక్ట్ అయినా పూర్తయితే గానీ ఇక్కడి నుంచి కదలం. బాలు, బ్రదర్, కనిపించిన తల్లి కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్ని చీరలు కొంటున్నావే. నిజంగా నిన్ను కన్న తల్లి చాలా అదృష్టవంతురాలు. మరి బాలు, ఈ రోజు నిన్ను పాడు పనులు చేస్తూ కేవలం డబ్బే ప్రాణాలా సంపాదిస్తుంది. ఎందుకో తెలుసా? లేని రోజుల్లో గంజే పర్వణాలా తాగి ఒక్క చీరతో బ్రతుకు గడుపుకున్న మా అమ్మ ఈ రోజున సకల ఐశ్వర్యాలు అనుభవిస్తూ గంటకో చీర కట్టుకోవాలన్న కసిరా. కానీ మా అమ్మ, మా అన్న, మా తమ్ముడు నాకు కనిపించకుండానే ఉన్నారా. ఊరూరు తిరుగుతూ వాళ్ళ కోసం వెతికే నా శ్రమ ఫలిస్తుందో లేదో, మా అమ్మ మా అన్న నాకు కలుస్తారో లేదో. అసలు వాళ్ళు బ్రతికున్నారో? తప్పకుండా బ్రతికే ఉంటారు. మంచి వాళ్ళకి ఇప్పుడు మంచే జరుగుతుంది. నీ మంచితనమే నేను నీ వాళ్ళ దగ్గరికి చేరుస్తుంది. నా మాట నమ్ము. ఈ మాట చాలరా బాలు, ఈ మాట చాలు. నేను వెళ్ళొస్తానమ్మా. ఉపేంద్ర, అన్నయ్యల గురించి ఏమన్నా ఆరాధిసావా? నాకెన్ని పనులున్నా అన్నయ్యల గురించి కనుక్కుంటూనే ఉన్నానమ్మా. బాబు, నేనెంతో కష్టపడి నిన్ను చదివించి ఈ ఉద్యోగంలోనే ఎందుకు చేర్పించానో తెలుసా? 22 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన మీ అన్నయ్యల గురించి తెలుసుకుంటావని. బాబు, ఈ ఊరు గూండాలకి రవిడీలకి పెట్టింది పేరట. జాగ్రత్తగా వెళ్ళరా. నువ్వేం భయపడకమ్మా, నీ ఆశీర్వాదం ఉన్నంతకాలం నాకేం భయం లేదు. వస్తానమ్మా. రేచుక్క, రేచుక్క, వాడి అంతం చూడు. నువ్వేనా రేచుక్క? నా పేరు తెలిసిన వాళ్ళు నన్ను పేరు అడగరు, తెలియని వాళ్ళకి నేను చెప్పను. ఈ ఊరి కొత్త? ఊరికి కొత్తే కానీ పనికి పాతే. నేనెవరో తెలుసా? తెలియదన్న బాధ గాని తెలుసుకోవాలన్న ఆశ గాని నాకు లేదు. చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. తెలివి నీ ఒక్కడి సొంతమే అనుకుంటున్నావా? మాటలో కాదు, చేతలో చూపించు. మరి ఆలస్యం ఎందుకు? Inspector? Yes, Inspector Upendra. ఈ ఊరి కొత్త అనుకుంటా. నేనేమిటో నా పవర్ ఏంటో నీకు తెలియదు. నన్ను అరెస్ట్ చేశావు. దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తావు. Shut up! నీ బోటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. కానీ నన్ను ఇప్పుడే చూస్తున్నా. నేను తలుచుకుంటే ఏం చేయలేవు. ఈ జైల్లో మగ్గడం తప్ప. ఇక్కడ మగ్గాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇంకో 10 నిమిషాల్లో బయటకు వెళ్తాం. చూస్తూ ఉండు. చూద్దాం. Good morning, Inspector. Good morning, sir. Good morning. Please be seated. I am Ramchandra Rao, Divakar gar lawyer. Divakar gar abbayi Sundarani. Meeru secretary ni ned. Vachina pani evto cheppandi. Divakar gar tarapuna dadaku jamin avvadaniki vachanu. Okay. 304. దాదాన్ని తీసుకురా. అలాగే సార్. ఇన్స్పెక్టర్ ఇప్పుడే ఉంటావు. నీకెవరు లేరా? లేరు. నీకోసం ఎవరు రారా? రారు. మీ పేరేనా బాలు? అవునండి. రండి. ఎందుకండి? చెప్పగా రండి. నమస్తే ఇన్స్పెక్టర్. రండి. రేచుక్కకు జామీన్ ఇవ్వడానికి వచ్చాను సార్. మీరేం కంగారు పడకండి. మీరు మాకు ఎందుకు ఇంత సహాయం చేశారో తెలియడం లేదు. మీకే తెలుస్తుందిగా. తొందరపడతారండి. కొంచెంసేపు ఆగండి. అమ్మా, మీరు చెప్పినట్లుగానే వెళ్ళి తీసుకొచ్చాను. థ్యాంక్స్ అంకల్. నాన్నగారు ఫ్యాక్టరీ పని మీద హైదరాబాద్ వెళ్లకుండా ఉండుంటే మీకు ఈ శ్రమ ఉండేది కాదు. అబ్బే, దాందే ఉందమ్మా. వస్తాను. అమ్మా, నువ్వేం బాధపడకమ్మా. మా వాడు అలా మొరటుగా కనిపిస్తాడే కానీ మనసు వెన్నమ్మా. నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. వస్తానమ్మా. సార్, ఈ ఊళ్ళో దివాకర్ గారి జోలికి మాత్రం వెళ్ళకండి సార్. ఎందుకు? ఆయనకు ఎదురు తిరిగిన ఇన్స్పెక్టర్లు అందరూ అండమాన్కు ట్రాన్స్ఫర్ అవుతున్నారు సార్. చూస్తా. ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. ఏమండి, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్రేమ అంటే ఏమిటో మీకు తెలియదు అనుకుంటాను. నేనే పసిపాపను కానండి. నాకు కావాల్సిందేదో నేను నిర్ణయించుకోగలను. మీ నిర్ణయం తప్పంటాను. మీ నాన్నకు కిరాయిగా వచ్చిన వ్యక్తిని నేను. ఈ కిరాయిని నమ్ముకోవడం అవివేకం. వివేక అవివేకాలతో నాకు పని లేదండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది కాదండి. ఇదిగో చూడు, ఇవాళ ఈ ఊర్లో ఉంటాను, రేపు ఇంకో ఊరు పోతాను. ఎప్పుడు ఎక్కడుంటానో ఏం చేస్తానో నాకే తెలియదు. అలాంటి వాడి మీద మనసు పారేసుకోవడం నీ తెలివి తక్కువతాను. నీకు నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నన్ను మర్చిపో బాలు. ఎవరిది ఇల్లు? దివాకర్ గారిదండి. వారున్నారా? వారు ఇక్కడ ఎందుకుంటారండి? బ్యాంక్ మేనేజర్ గారికి అద్దెకి ఇచ్చారు. పిలువు. అయ్య గారు ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళారండి. తలుపుతి. అయ్య, ఎవరు లేరు కదా? తలుపుతి. ఇన్స్పెక్టర్ అరెస్ట్ టీమ్ సెలెక్ట్. ఎవరు కావాలండి? ఇన్స్పెక్టర్ గారు, ఇది ఎవరిలో తెలుసుకునే చేస్తున్నారా ఈ పని? ముందు నువ్వు నాడు. దివాకర్ గారు తలుచుకుంటే ముందు మీరేమవుతారో ఆలోచించండి. పద. नो वील्लेदु ना गोडाउन्स अटैक चेसी पट्टुकुन्नाडु చివరకు సాని కొంపలు కూడా మూసేశాడు. అవునండి అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాం. ఎరబట్టొచ్చారు. అవునండి అదే అయ్యగారు పోలీసులు కట్టబడితే ఈ పాటికి శ్రీకృష్ణ గర్భస్థానంలో ఉండుండేవారు. ఈ ఇన్స్పెక్టర్ సామాన్యుడు కాడు బాబాయ్. అవుపేందంతూ నేను తెలుస్తాను. దాదా భటుడు మీదకి మంత్రిని పంపకూడదు అనేది చదరంగం. బిత్సుక మీద బ్రహ్మాస్త్రం వేయకూడదు అనేది శాస్త్రం. వాడి వేలుతో వాడి కన్నే పొడవటం అనేది నా సిద్ధాంతం. వాడికి ఎలా గుణపాఠం నేర్పాలో నాకు బాగా తెలుసు. జీవించుని జీవితం సాధించుని ఆశయం, జీవించుని జీవితం సాధించుని ఆశయం, తలవంచావా అపజయమే ఎదిరించావా విజయం నీదే, భయము జయము సుఖెదురేరా, జీవించు నీ జీవితం సాధించు నీ ఆశయం. తనకదిన దీన్ తనకదిన ధీన్ తనకదిన ధీన్ తనకదిన ధీన్ తనకదిన ధీన్ తనకదిన. ఏమండి ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? అటో ఇటో తెలుసుకుందామని. అర్థమయ్యే భాషలో చెప్పు. అదే ఒక ఆడపిల్ల మగవాడు అంట పడుతుంది అంటే అతనికి ఇష్టం లేకపోయినా అతని చుట్టూ తిరుగుతుంది అంటే దానికి అర్థం ఒకటే, ప్రేమ. అవునండి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. మాట్లాడండి. చూడు నా జీవితంలో ప్రేమకు చోట్లేదు. అది అర్థం చేసుకోకుండా నువ్వు నా వెంట పడితే ఆ తర్వాత బాధపడేది నువ్వే. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానేసి నీ దారిని వెళ్ళు. బాలు పదపోదాం. ఒక్క మాట కాదన్నా లేదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. ఎందుకమ్మా నిన్ను పట్టించుకొని వాడిని పట్టించుకుంటావు? నా మనసు ఇంకా ఆయన ఎందుకు తెలుసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య నువ్వే ఏదో చేసి మా ఇద్దరిని కలపడానికి ప్రయత్నించాలి. అమ్మా చేస్తానమ్మా, నీకోసం కాదు నా కోసం చేస్తానమ్మా. నీకోసం? అవును. ఆశ్చర్యపోతున్నావు కదా అమ్మా, నా అన్నవాళ్ళు లేని నా జీవితంలో అన్నయ్య అనిపించిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వేనమ్మా. అమ్మా నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరానివమ్మా. నీ పెళ్లి చేస్తానమ్మా, నేనే దగ్గర జరిపిస్తానమ్మా. నేను చెప్పినట్టు చెయ్యి. రోజా నీ నిర్ణయం మారదా? ఈ ఇంట్లో నీ మాటకు అడ్డు లేదు, కానీ ఈ విషయంలో మాత్రం నువ్వు నా మాట వెనక తప్పదు. ఒరే డిమ్ము చెప్పరా. అమ్మా అయ్యగారు చెప్పింది అక్షరాల నిజమమ్మా. మీరు ఇల్లు విడిచి ఆ రేచొక్క దగ్గరికి వాడిని ఏం బాగుండలేదు. అమ్మా రోజా మీ అమ్మ పోయినప్పటి నుంచి నిన్నెంత గారాభంగా పెంచుకున్నాను నేను చెప్పడం కంటే నీకే బాగా తెలుసు. అలాంటి దానికి ఈ తండ్రిని విడిచిపెట్టి ఎలా వెళ్ళగలుగుతున్నావమ్మా? మాటి మాటికి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటుండేదానివి, ఎందుకేనా అమ్మా? అమ్మా నా మాట వినమ్మా. నువ్వు ఇల్లు విడిచిన మరుక్షణమే ఈ రోజా ఇండస్ట్రీస్, రోజా కెమికల్స్, రోజా టెక్స్టైల్స్ అన్నీ మూసేస్తాను. నువ్వు లేకపోయిన తర్వాత నాకు ఈ వ్యాపారాలన్నీ దేనికమ్మా? అమ్మా వెళ్ళకండమ్మా, మీరు వెళ్ళిపోతే మా పని జమ్మలమే బర్రమ్మా. ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు. వాడు ఎలాంటి వాడో తెలుసా? డబ్బు కోసం ఏమి చేయడానికైనా వెనకాడు. ఆఖరికి డబ్బు కోసం నిన్ను. ఎందుకు నాన్న అంత మాట అంటావు? నా మీద కోపంతో ఆయన ఎందుకు తిడతావు? నీతో అలిగి నేను ఇల్లు వదిలి వెళ్ళటం లేదు. నా జీవితాన్ని నేనే నిర్ణయించుకున్నాను. అవునానా నాకు కాబోయే భర్త బావులా అతి మంచివాడు కాదు, కానీ ఆశయాలే జీవితంగా పెట్టుకోగలవాడు. ఆయనలో ఎన్ని చెడు గుణాలున్నా నిజాయితీ అనో మంచి గుణం ఉంది, అది చాలు నాన్న ఆయన్ని మార్చడానికి. వస్తాను. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. ఆగా ఏయ్ ఎందుకు వచ్చావు చెప్ప. నీ తిక్క వేషాలు నా దగ్గర సాగవు. బ్రదరు ఒక ఆడపిల్ల కోరుకుని వచ్చిందంటే నువ్వు అర్థం చేసుకోవాలి. బాలు అవన్నీ నాకు తెలియవు. 5 నిమిషాల్లో ఆ పిల్లని ఇక్కడి నుంచి బయటకు పంపించే బాధ్యత నీది. అది కాదు బ్రదరు, ఇప్పుడు నువ్వు ఆవేశంతో కాదు మనసుతో ఆలోచించు. తను ఇక్కడ ఉండాలనుకుంటే నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఆ విషయం చెప్పి అమ్మాయికి. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే నేను అక్కడే ఉంటాను. ఈ విషయం చెప్పని ఆయనకి. రోజా ఇక్కడ ఉండటం వల్ల నీకు వచ్చే నష్టం ఏమిటో? బాలు, నువ్వెందుకు ఇలా మారిపోయావు నాకు తెలియడం లేదు. నేను ఒక్క మాట అన్నానంటే దానికి తిరుగుండదు. తను నేను ఎవరైనా ఒక్కరే ఉండాలి. ఆలోచించుకోమను. ఇష్టం వచ్చినట్టు కొట్టండి, కసి తీరా తిట్టండి, కానీ వెళ్ళిపోని మాత్రం అనకండి. నేను చచ్చిపోతానండి. బ్రతికారు గన్నం కట్టింది. అమ్మా, మన ప్లాన్ పండింది. వాడిని ఎలాగో దారికి తీసుకొచ్చి మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. దా దాదా, ఎందుకు బాధపడుతున్నావు? బాబాయ్, ఈ రోజు నా తమ్ముడు తప్పిపోయిన రోజు. ఈ బాధని భరించలేరు. డాక్టర్, నాకు నిద్ర రాకుండా ఇంజక్షన్ ఇస్తుంటారు. ఈ రోజు నిద్ర వచ్చింది కదా, మంది ఇవ్వండి ప్లీజ్. దాదా, నీ గుండె మంట చల్లారాలంటే ఆ మందు కాదు, ఈ మందు తీసుకో. బాబాయ్ పర్వాలేదు, తీసుకో 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 మ్యామ్. That's good. Yes, sir. Sir, sir, sir. ఏమిటి అన్యాయం? అన్యాయాన్ని ఆపాలనే మా ప్రయత్నం. మీ ఫ్యాక్టరీ లైసెన్స్ లెదర్ మ్యానుఫ్యాక్చర్స్ కే ఉంది, కానీ మీరు చేస్తున్న అన్లైసెన్స్ డ్రగ్స్ నల్ల మందు పెట్రోల్లకు కాదు. ఇంతకాలం పోలీసుల కళ్ళు ప్రజల కళ్ళు కప్పి మీరు చేస్తున్న అత్యాచారం ఇక సాగదు. కమాన్ ఇన్స్పెక్టర్. Yes, sir. Arrest him. కారణం ఈ ఫ్యాక్టరీకి నీకు సంబంధం ఉంది కాబట్టి. ఈ ఫ్యాక్టరీ యజమాని దివాకర్ అరెస్ట్ చేసే ముందు అనుమానం కింద మీ అందరినీ కస్టడీలోకి తీసుకుంటున్నారు. ఇన్స్పెక్టర్, దారిన పోతున్న నాగుబాము తోకతొక్కి రెచ్చగొట్టకు. ఆ పాముకి కూరలు ఎలా పీకాలో నాకు తెలుసు. తెలిసి తెలిసి పుల్నోట్లో తలబెడుతున్నావు. అదే నాకు కావలసింది. అప్పుడు గాని ఏది పులో ఏది పిల్లో నీకు తెలియదు. నన్ను పట్టుకున్న అరగంటలో బయటికి రాగలని నీకు తెలుసు, కానీ తెలిసి పనులు చేయడమో నాకు తెలియదు. సరే పద. జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం. జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం. తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే. భయము జయము సుఖదురేవా. ఇన్స్పెక్టర్, ఒక్క నిమిషం వదిలిపెట్టండి ప్లీజ్. ఏం పారిపోదావరా? ఇన్స్పెక్టర్, ఇన్నాళ్ళుగా అర్థం లేని బతుకు గడుపుతున్న జీవితానికి అర్థం చెప్పేది ఆ పాట. ఇన్స్పెక్టర్, ఒక్కసారి వదులు. అతన్ని కలుసుకున్నాక, నిజం తెలుసుకున్నాక జీవితాంతం జైల్లోనే ఉంటాను. ఇన్స్పెక్టర్ ప్లీజ్. అరగంటలో బయటికి రాగలవుగా, నీకెందుకు ఈ కష్టాలు? ఇన్స్పెక్టర్, నీకు తోడబుట్టిన వాళ్ళు ఉంటే, వాళ్ళు కూడా నీకు దూరమై ఉంటే అప్పుడు నా బాధ ఏమిటో నీకు అర్థమయ్యేది. సార్, ఉపేంద్ర మన ఫ్యాక్టరీని మూసేశాడు సార్. ఉపేంద్ర దావాని మన వాళ్ళని అరెస్ట్ చేశాడు డాడీ. ఇన్స్పెక్టర్ ఉపేంద్ర నా సంస్థలన్నీ మూసేయడమే కాకుండా దాదాను కూడా అరెస్ట్ చేస్తావా? నిన్ను వదిలితే నాకే ప్రమాదం. డాడీ నాకు ఐడియా. రాత్రికి రాత్రే మన వాళ్ళందరినీ జైలు నుంచి తప్పించేద్దాం. ఎలా ఉంది భట్టాచారి? అదిరిపోయిద్దట్టి. నోర్మయ్య ఫ్యాక్టరీ సీల్ చేసిన తర్వాత మన వాళ్ళని బయటకు తెస్తే మొత్తం ప్రయోజనం ఏమిటి? సార్ మనం ఇలా చేతులు ముడుచుకొని కూర్చోవలసిందేనా? శ్యామ్సాన్ నన్ను తక్కువ అంచనా వేయొద్దు. ఇలాంటి రోజు వస్తుందని ముందే ఊహించాను. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ నాది కాదు. మరెవరిది సార్? ఈ భట్టాచార్య. భట్టాచార్య నువ్వేం భయపడద్దు, నీకు అండగా నేనుంటాను. అయితే నేను చాలా అదృష్టం వస్తుంది. ఆ అదృష్టం నాకు లేకుండా చేస్తారా డాడీ? కన్న కొడుకు నన్ను వదిలిపెట్టి ఆ ఫ్యాక్టరీ భట్టాచార్య గారి పేరు రాస్తారా? ఇది చాలా అన్యాయం. అయినా నా మీద మీకెందుకు ఈ కక్ష? సుందరం ముందు నోర్మే. వివాహబోజు నంబు ఇంతైన వాంట కంబు యాలబాడి విందు ముందు ఎంతో యాందు భోజనం. అదే నేను అడగాలనుకుంటున్నాను. ఇవాళ ఎంత బాగుందో తెలుసా? రోజు ఇంత బాగా ఉండవేంటి? అంతే బ్రదరు, మామూలు చేతులకి గాజుల చేతులతో ఉండిన దానికి తేడా అదే. అంటే ఈ వంట చేసింది ఎవరు? ఇంకెవరు, మన రోజా. బ్రదరు అన్యాయం బ్రదరు, బ్రదరు బ్రదరు చాలా అన్యాయం బ్రదరు. చెల్లమ్మా మా వాడి మాటలు అగ్గిరిప్పులే కానీ మనసు మనసు ఐసు మొక్కలాంటిదమ్మా. అమ్మా నీ ప్రేమ తప్పకుండా ఫలిస్తుందమ్మా. నీ ఓదార్పుల వల్లే నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. నీ ఆశీస్సులే మమ్మల్ని దీవించాలన్నయ్యా. అమ్మా తప్పకుండానమ్మా. అమ్మా నువ్వేం మనసులో పెట్టుకోకమ్మా. వాడి సంగతి నేను చూసుకుంటాగా. ఇన్స్పెక్టర్ నేనెంత ప్రాధాయపడ్డా అరెస్ట్ చేశావు. వస్తా. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా. రాబోయి చందమామరా. ఎక్కడ బేషానా వేశానంటే ఇక్కడైతే ఎండ వాన గాలి అన్ని సమపాళ్లలో వస్తాయి. అందుకని ఇవాళకి మన సెటప్ ఇక్కడే. ఇంకేమైనా ఉందా? నువ్వు ఇక్కడ పడుకున్నావు అనుకో, తెల్లారేసరికల్లా ఆచి 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 అని తుమ్ముతూనే ఉంటావు. అసలే నీకు మనసు పడదు, లోపలికి వెళ్ళి పడుకో. తన మతమేమో తనది, మన మతం అసలే పడద్దోయ్. నాతో ఆటలాడావంటే నిన్నేమైనా చేయగలను తెలుసా? అంతేగా నువ్వంటే పడి చచ్చేది. నువ్వుక్కడే పడుకుంటావా అనేగా అర్థం. గురుడు మెల్లమెల్లగా దారిలో పడుతున్నాడు. చుక్క ఏంటే సరసు, ఈ రోజు ఎలాగైనా బావ నిద్రపోకుండా చూడాలి. అవునే, మావ రాగానే ఇద్దరం చెరో వైపు నిలబడిపోయి ఆటలాడుతూ కలబడిపోదాం. దెబ్బకు దిగిపోవాలి నిద్ర మత్తు. అవునే మావా, ఇదే మామ ప్రేమ. రాత్రి ఎలాగో ఉండదుగా, అదేం కుదరదు. చుక్క సరసు అందుకో తెలుసుకోవచ్చా? నోర్మై నేనెవరో తెలుసా? తెలియకేవండి, ఇన్స్పెక్టర్ ఉపేంద్ర గారి భార్య సుశీలమ్మ గారి కోడలు అని తెలుసు, కానీ మీ పేరే తెలియదు, అందుకే అడిగా. ఏరా భట్టాచారి, చాలా గొప్పగా అడిగారు. ఈ విషయం మా ఆయనకి తెలిస్తే నువ్వేమవుతావో తెలుసా? ఈ విషయం ఉపేంద్ర గారికి తెలియాలనే కదా ఇక్కడికి వచ్చింది. ఏరా రంగా, ఈ విషయం తెలిసే ముందు నీ బ్రతికేమవుతుందో తెలుసా? మా బాస్ గారిని చూసుకోండి, నన్ను వదిలిపెట్టండి సార్. నేను మాత్రం అంత సులభంగా వదిలిపెడతారని ఎలా అనుకున్నావరా మూర్ఖ? సమయానికి వచ్చి రక్షించారు. మీ పేరు? నేను చెప్తా వినండి. మనిషిని చూడకపోయినా మా బ్రదర్ పేరు మాత్రం వినే ఉంటారు, రేచుక్క. రేచుక్క అంటే మీరేనా? మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు. మీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. నీ థ్యాంక్స్, నీ కృతజ్ఞతలు నాకు అనవసరం. నేనెవరికి ఏది కిరాయి తీసుకోకుండా సహాయం చేయను. ఆడపిల్లవి, ఆపదలో ఉన్నావు కాబట్టి సహాయం చేశాను. కిరాయి ఎలాగూ మాట్లాడుకోలేదు కాబట్టి నీకు తోచింది నాకివ్వు. ఇదిగోండి, వీటికన్నా ఇంక నేను మీకేమి ఇవ్వలేను. వస్తానండి. రేచుక్క, ఏ తల్లి కన్న బిడ్డో నా కోడల్ని రక్షించి పుణ్యం కట్టుకున్నాడు. అతను పక్కా రౌడీ అమ్మా. రౌడీ అయినంత మాత్రాన వ్యక్తిత్వం ఉండదనుకుంటున్నావా బాబు? ఏ వ్యక్తి అయినా పరిస్థితుల ప్రభావాన్ని బట్టే నడుచుకుంటాడు. ఊరుకోమ్మా, ఊరుకో. ఏమిటి ఏమిటి పట్టుకోవద్దు డాడీ, ఏమైందిరా? ఎస్ఐ మన గోడౌన్లు రైడ్ చేశాడని వాడి పెళ్ళాన్ని రేపు చేయబోయా. ఆ రేచుక్క రేచుకుక్కలా వచ్చి భయం చేశాడు. అమ్మా, అసలు వాడు అక్కడికి ఎందుకు వచ్చాడు? ఏవో నా కోసమే వచ్చినట్టున్నాడు. ఈ చీర నాకు కావాలి. ఈ చీర తీసుకెళ్తోంది మా అమ్మకు. నేను అందుకే మొదట నేను చూశాను, ముందు చేయి వేసింది నేను. ఓకే, నువ్వే తీసుకో. పోటీ పడాల్సింది బట్టల్లో కాదు, బ్రతుకుల్లో. అన్నట్టు నువ్వు నా భార్యని రక్షించినందుకు థ్యాంక్స్. అందుకు బ్రతుకులో నేను అందుకున్నాను. ఈ ఆప్యాయతలు, కృతజ్ఞతలు నాకు పడవు. నాకు కావాల్సింది డబ్బు. జీవితం అంతా డబ్బుతోనే ఉందనుకుంటున్నావా? చూడు తమ్ముడు, జీవితం నీకు ఒక తెలుపు రంగే చూపిస్తే నాకు 7 రంగుల్ని చూపించింది. నడిచే బాటను బట్టి తెలిసే నిజాలివి. ఓకే, క్యారీ ఆన్. 100 ఏళ్ళు చల్లగా ఉండండి. ఉగాది తర్వాతే మీ అన్నయ్యలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేను పాపం చేశాను. నా బిడ్డల్ని నాకు కాకుండా చేశాడా భగవంతుడు. ఊరుకోమ్మా, అన్నయ్యలు ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. నేను బ్రతుకుతున్నది కూడా అందుకేరా. నానమ్మా, నన్ను కూడా ఆశీర్వదించు నానమ్మా. నాని, నిన్ను చేర్లో పైకేమో ప్రేమ లేనట్టు నటిస్తారేమో కానీ మనసులో చాలా ఆశలున్నాయి. ఈ చీరలన్నీ నాకే అనుకుంటాను. ఇందులో మంచి చీర కట్టుకుని ఆయన ముందు నుంచుంటే తప్పక ఐసైపోతారు. గవరమ్మా నీ మొగుడెవరమ్మా ఏమండి, ఎలా ఉండండి నాకు చీర? ఈ చీరలు కొన్నది నా తల్లి కోసం. వీటిని కట్టే అర్హత నీకు లేదు. గెట్ అవుట్, గెట్ అవుట్. నువ్వు మనిషి కాదు, పశువు కంటే హీనం. నిన్ను కోరి నా అన్న వాళ్ళని నా లక్షణాస్తులు వదులుకుని నీ దగ్గరకు వస్తే కనీసం నన్ను కన్నెత్తుకొని చూడలేదు. కానీ ఈ రోజు నీ మానవత్వాన్ని, సంస్కారాన్ని మర్చిపోయి నా మీద చేయి చేసుకుని నా ఒంటి మీద చేరిని లాగిపారేశావు. తప్పు నీది కాదు. తల్లి, తండ్రి, మంచి మనసు లేని ఓ బండ లాంటి గుండెని కోరుకున్నానే. నాది తప్పు. ప్రేమ మమత లేని ఒక అనాథను ప్రేమించానే. నాది తప్పు. నా కళ్ళల్లో వచ్చే కన్నీళ్ళు ఒక బండ మీద పడితే ఆ బండ కరుగుతుందేమో గాని నీ గుండె కరగదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మనసు పడ్డ ఆడదాని మనసు ముక్కలు చేసి నువ్వు సంతోషంగా బ్రతకలేవు. గుడ్ బై. ఇంత నీచమైన పనిచేస్తావని నేను ఊహించలేదు. ఒక్కసారి మనిషిగా ఆలోచించి చూడు. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు నీకే అర్థమవుతుంది. రండి అమ్మా. అమ్మా 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 వచ్చావమ్మా. ఈ నాళ్ళకి ఈ నాన్న కనిపించాడమ్మా. నాన్న వయసులో ఉన్న ఆవేశానికి, పెద్దవాళ్ళ ఆలోచనలకి చాలా తేడా ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. నీ ఇష్ట ప్రకారంగానే బావతోనే నా పెళ్లి జరిపించు నాన్న. అవును నాన్న, నీ కూతురు రోజనే ఈ మాట చెప్తుంది. అలాగేనమ్మా, అలాగేనమ్మా. రేడిమ్ము అమ్మాయి మంచి మూడ్లో ఉందా? ఈ మూడు చెరిపోక ముందే పెళ్లి చేసేయాలి. జమ్మన్న బర్రండి, వెంటనే ఏర్పాటు చేయించు. సరేనండి. ఘోరం జరిగిపోతుంది బ్రదరు. రోజాకి పెళ్ళైపోతుంది బ్రదరు. రా బ్రదరు, తొందరగా వెళ్ళా పెళ్ళి ఆపేద్దాం. ఎందుకు ఎందుకేమిటి బ్రదరు, నువ్వు ఇంకొక నిమిషం ఆలస్యం చేసావంటే రోజా నీకు దూరం అయిపోతుంది. నీ జీవితంలో ప్రేమనే పదానికి స్థానం లేకుండా పోతుంది బ్రదరు. మన స్నేహంలోనే కోరే మొట్టమొదటి కోరిక ఇదే బ్రదరు. దయచేసి కాదరకు. రే బాలు, నీ మనసులో ఉన్న కోరికే నా మనసులోనూ ఉందిరా. కానీ రోజా ఇంకా నేనంటే ఇష్టపడుతుందంటావా? పెచ్చోడా, జీవితాంతం నీకోసం తపస్సు చేస్తుంది. నా మాట నమ్ము. ఇదిగో ఇంకా ఆలోచించుకో, టైం వేస్ట్ చేయదు, తొందరగా తన పెళ్ళి ఆఫ్ చేయాలి. చిటారి కొమ్మల్లు చిన్నారి చిలకమ్మ కందర్ర చేశావటే, చెట్టంత ముందోండి చెయ్యెత్తి మొక్కాను ఓ నవ్వు పారేయవే. చేసింది తప్పు తప్పు ఒప్పుకుంటేనే నీ మీదే గుబులు పుట్టి ఎంత పడితేనే. చిటారి కొమ్మల్లు చిన్నారి చిలకమ్మ కందర్ర చేశావటే, చెట్టంత ముందోండి చెయ్యెత్తి మొక్కాను ఓ నవ్వు పారేయవే. మాయమైపోతివే నువ్వు మనిషివే కాదని, ఈసుకొని ఎలిపివే నువ్వు మనిషివే కాదని, ఈసుకొని ఎలిపివే. ఎల్లినాక తెలిసిందే నీ మనసు, కళ్ళ ముందే ఆడుతుండే నీ సొగసు. ఎల్లినాక తెలిసిందే నీ మనసు, కళ్ళ ముందే ఆడుతుండే నీ సొగసు. ఏ ఆకు చాటులో ఏ కాకి గుటిలో, ఏ ఆకు చాటులో ఏ కాకి గుటిలో ముడుచుకొని కూర్చుంటివో. చిట్టారి కొమ్మల్లో చిన్నారి చిలకమ్మ కన్నెర్ర చేశావటే, చెట్టంత మొండోళ్ళు చెయ్యొత్తి మొక్కాను ఓ నవ్వు పారేయవే. చేసింది తప్పు తప్పు ఒప్పుకుంటేనే నీ మీదే గుబులు పుట్టి ఎంత పడితేనే. చిట్టారి కొమ్మల్లో చిన్నారి చిలకమ్మ కన్నెర్ర చేశావటే, చెట్టంత మొండోండి చెయ్యెత్తి మొక్కాను ఓ నవ్వు పారేయవే. బతికాను విన్నాడు ఈ రాయిలో తడి ఉందని చెప్పాయి కన్నీళ్ళు, ఈ రాయిలో తడి ఉందని చెప్పాయి కన్నీళ్ళు. గుండె కరిగి చల్ల చూపు చూస్తావు, గుండె పగిలి నన్ను చావమంటావు. గుండె కరిగి చల్ల చూపు చూస్తావు, గుండె పగిలి నన్ను చావమంటావు. నీ నోటి ముత్యాలు నా పంచ ప్రాణాలు, నీ నోటి ముత్యాలు నా పంచ ప్రాణాలు. ఈ మూగనోమెందుకే ఓ చిట్టారి కొమ్మల్లు చిన్నారి చిలకమ్మ కందెర్ర చేశావటే, చెట్టంత ముందోండి చెయ్యెత్తి ముత్యాలు ఓ నవ్వు పారేయవే. చేసింది తప్పు తప్పు ఒప్పుకుంటేనే నీ మీదే గుబులు పుట్టి ఎంత పడితేనే. ఓ బాబాయ్, ఆ ఇన్స్పెక్టర్ గారికి నా చేతిలో రాసింది. వాడిని ముందే లేపేస్తానన్నాను, భటుడి మీదకి మంత్రి ఎందుకన్నావు. ఇప్పుడు చూడు వాడు మేకై కూర్చున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వను. వాడి అంత చూసి జీవితాంతం జైల్లో కూర్చున్నావు అనుకుంటున్నావా? ఏం చేసినా మనం అని తెలియకూడదు. దానికి నేను ప్లాన్ ఆలోచించాను. ఏమిటి? నువ్వు వెళ్ళి వాడి కొడుకుని తీసుకొచ్చి, ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. కుర్రవాడినా? నో, లేదు దాదా, ఈ పని ఆ కుర్రవాడి ద్వారా సాధిద్దామని. అంటే కుర్రవాడిని చంపుతావా? అంత అవసరం లేదనుకుంటాను. ఎంత అవసరం వచ్చినా ఆ కుర్రవాడికి ఎలాంటి ప్రమాణం చేయడానికి నేను ఒప్పుకోను. కేవలం కుర్రవాడిని అడ్డం పెట్టుకుని మన పని సాధిద్దాం. వెళ్ళు బాబాయ్, ఇంకోసారి చెప్తున్నా, ఆ కుర్రాడికి ఎలాంటి అపకారం జరగడానికి వీల్లేదు. ఓకే ఓకే. జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం. జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం. తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే. భయము జయము సుఖదులేరా. నానే ఒరే నానే, నానే నానే తలుపు తీరా. నానమ్మ నువ్వు కూడా అడిగాడు. నానమ్మ ఒరే బాబు, నా మాట మీద తలుపు తీరా బాబు. నానే నాని తలుపు తీరా. నేను ఆడుకున్నానమ్మా, తలుపు తీను. నా మాట మీద తలుపు తీరా. నేను వచ్చానంటే చంపేస్తాను. తలుపు తీరా. నా బిడ్డ నాకు కనబడకుండా పోయాడు. బాబు బాబు ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నానమ్మ కొట్టింది. మీ నాన్నగారు ఇక్కడ స్టేషన్కి వెళ్ళారు. అయితే మనం స్టేషన్కి వెళ్ళి మీ నాన్నగారితో చెప్పి మీ నాన్నమ్మని బాగా కొట్టిద్దాం, సరేనా? బాబు ఏం చదువుతున్నా? ఒకటో క్లాస్. మరి మీ బాబు? నాకు నీలాంటి కొడుకులు లేరు బాబు. ఓహో, మరి మీ అమ్మ నాన్న? నాకెవ్వరూ లేరు బాబు. అయ్యో బాబు. బాబు నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళేదాకా నా దగ్గర ఉంటావా? అంకుల్ నాకు ఆ బొమ్మ కొనిపెట్టవు. తప్పకుండా కొనిపెడతానమ్మా. డ్రైవర్ దిగు. నీకే బొమ్మ కావాలి? ఇది తీసుకుంటావా? ఎంత? 20 రూపాయలండి. వెల్ డన్ దాదా, వెల్ డన్. ఇక ఇన్స్పెక్టర్ గారి పొగరని చేస్తాను. కన్నబిడ్డ కోసమైనా కాళ్ళ దగ్గరికి ఎలా రాడో చూస్తాను. అప్పటికీ లొంగకపోతే ఏం చేస్తాం? ఎలా లొంగదియాలో ఆలోచిస్తాను. బాబాయ్ బాబుని లైవ్ ఇక్కడి నుంచి బాబు నా దగ్గరే ఉంటాడు. దాదా నీకు కావాల్సింది నేను దాచి ఎస్ఐని బెదిరించడం, అంతవరకేగా నీ పనే. ఎవరికి బాబు నా దగ్గరే ఉంటాడు. అంటే నన్ను అనుమానిస్తున్నావా, లేక హఠాత్తుగా ఈ కుర్రాడి మీద అభిమానం పుట్టుకొచ్చిందా? మొదటి నుంచి పసిపిల్లలంటే నాకు అభిమానమే, కానీ నీ మీద అనుమానం ఇప్పుడే మొదలైంది. ఈ బాబుని కంటికి రెప్పలా చూసుకుంటాను. అవును, నేను నిద్రపోకూడదు. డాక్టర్ కమాన్, ఇంజెక్షన్ ఇవ్వండి. నేను నిద్రపోకుండా ఇంజెక్షన్ ఇవ్వండి. కమాన్ చేయండి. పిచ్చి దాదా, నేనింత నాటకం ఎందుకు ఆడానో నువ్వు తెలుసుకోలేకపోయావు. ఈ కుర్రాడు మన దగ్గరే జాగ్రత్తగా ఉండాలంటే నువ్వు నిద్రపోకూడదు. ఈ మాట ముందే చెప్తే నువ్వు వినవేమో అని ఇంత నాటకం ఆడాను. నిజంగానా బాబాయ్? డాక్టర్ కమాన్. డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వు. బాబాయ్ వస్తాను. డాక్టర్ ఇప్పుడు అతనికి ఇచ్చిన ఇంజెక్షన్ మరో 2 గంటల్లో అతని ముందు 3వ ప్రపంచ యుద్ధం జరిగినా తెలియనంత నిద్రపోతాడు. వెరీ గుడ్. అత్తయ్య నాని కనిపించడం లేదు. అత్తయ్య నానే నానే ఒరే నానే బాబు ఒరే బాబు నాని తలుపు గడతో ఆడుతున్నాడని ఓ దెబ్బేశాను. అప్పటి నుంచి కనిపించడం లేదు. ఎటుపోయాడో పిచ్చి తండ్రి. వెళ్ళి వెతకయ్యా. వెళ్ళి వెతకండి. అప్పుడు ముని వేషంలో వచ్చి ఆ రావణుడు సీతను మోసం చేసి ఎత్తుకుపోయాడు. నిద్రపోతున్నావేంటి అంకుల్? అదేరా నాకు అర్థం కావట్లేదు. నేను పెట్టిన మొహం కడుక్కో. ఇప్పుడు చెప్పు. అప్పుడు మార్వేషంలో వచ్చిన ఆ రాక్షసుడు నేను ఎత్తుకుపోయాడా ఏంటి అంకుల్? మళ్ళీ నిద్రపోతున్నావు. హలో, ఇన్స్పెక్టర్ ఉపేంద్ర హియర్. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నావు? ఓ మీరా? మనిద్దరి మధ్య బంధుత్వం ఏమీ లేదే? ఎందుకు లేదు ఇన్స్పెక్టర్, నా ఫ్యాక్టరీ కేసు ఫైల్ చేయకుండా ఉంటే నీ కొడుకు నీ దగ్గరకు వస్తాడు. వాట్? నా కొడుకు మీ దగ్గర ఉన్నాడా? అబద్ధాలు ఆడాల్సిన క్రమ నాకేం లేదు. మిస్టర్ దివాకర్, నా మీద కోపం నా కొడుకు మీద చూపించావు. నన్నేం చేయలేక ఆ పసివాడిని అడ్డు పెట్టుకుని ఒక మామూలు రౌడీ చేసే పని చేశాం. ఇట్స్ బ్లడీ షేమ్ టు యు. షట్ అప్. నీ కొడుకు ప్రాణాలు నిలుపుకోవాలంటే నా దారికి అడ్డు రాకూడదు. మా ఫ్యాక్టరీ కేసు లేకుండా చేయాలి. నో, నీ పిచ్చి వార్నింగ్లు, చచ్చు బ్లాక్మెయిల్స్ నా దగ్గర కాదు. నా బాబు కోసం నా వృత్తికి ద్రోహం చేయను. అయితే నీ కుప్తశోకం తప్పదు. అయ్యో రామ, ఈరోజు చచ్చిన నిద్రపోను బాబు కాపలా కాయాలని సొల్లు కబుర్లు చెప్పాడు. బావా బావా తెల్లారిదాకా పిడుగులు పడ్డ లేవాడు. మాకు అదే కావాలి. ఆ బాబుని లైవ్ మా బావ ఈ బాబుని చాలా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. చూసుకో అమ్మా, బాగా చూసుకో. నేను తీసుకెళ్తుంటే నువ్వు చూస్తూ ఉండు. మాకేమీ అభ్యంతరం లేదు. వీల్లేదు. వీల్లేదా? ఇప్పుడు నిన్నేం చేసినా అడిగే దిక్కెవరు? బాబు కోసం నీ మానం పోగొట్టుకుంటావా? ఒరే సుందరా, ఆడదాని దగ్గర నీ ప్రగల్భాలు ఎందుకురా? వెళ్ళి బాబుని తీసురా. చూడు, మీ ఆయనకు బలం ఉంది కానీ బుద్ధి లేదు. మాతో పెట్టుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతావు. నువ్వు దారిలో పెట్టుకుంటావు అనుకుంటాను. పదా. నాతో పెట్టుకుంటే నీ కుటుంబానికి పెట్టిన గతి చూసావా? ఈ పెట్టదేరి చూడు, నీ కొడుకు శవం ఉంటుంది. బాబు ఏమిట్రా ఈ కసాయి వాడికి వచ్చిన బహుమనమ్మ? నాని గుర్తు తెలియకుండా చంపి పంపించారు. సరసు, బాబు ఎక్కడా? బాబు 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 చెప్పు. ఎంత చెప్పినా వినకుండా దివాకర్ తీసి వెళ్ళిపోయాడు. బాబాయ్ రా దాదా. ఎక్కడ బాబు? ఎందుకు ఆవేశం? నేను అడిగింది ప్రశ్న కాదు, సమాధానం. ఎక్కడ బాబు? బాబాయ్ నీ బుద్ధి నాకు పాతికేళ్ళుగా తెలుసు. నువ్వు నా ఇంటికి వచ్చి బాబుని తీసుకొచ్చావు. చెప్పు ఏం చేశావు? చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా. నువ్వు నన్ను పెంచి పెద్ద చేసావు గనక బతికిపోయావు. చెప్పు బాబుని చేశావు. నాకు తెలియదు బాబాయ్. ఇప్పుడే వెళ్తున్నాను. బాబు జాగ్రత్తగా ఉన్నాడో ఈ దాదా మీ దాదాగానే మిగిలిపోతాడు. లేడో మీ ప్రథమ శత్రువు నేనే. మీ గుండెల్లో నిద్రపోతాను. సిద్ధంగా ఉండండి. ఈ పిచ్చోడు పిచ్చి ఆవేశంలో ఉన్నాడు. వీడి చాప్టర్ క్లోజ్ చేయండి. ఈ సందు మలుపు తిరక్కముందే శాంతి గల్లంత చేయండి. అలాగే సార్. अटे बाबू జీవించుని జీవితం సాధించుని ఆశయం. జీవించుని జీవితం సాధించుని ఆశయం. తలవంచావా అపజయమే ఎదిరించావా విజయం నీదే. భయము జయము సుఖెదురేవా. జీవించు జీవితం సాధించుని ఆశయం. ఏమైంది? ఆ దాదాగాడు మన వాళ్ళందరినీ చావు పెట్టాడు. కష్టపడి నేను వెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేశాను. ఇక మన పని తిరుపతి. ఏమంటావు భట్టాచారి? వాడు బరల్ని వెంటాడి వెంటాడి వేటాడి వేటాడి నోర్మై. ఆ దాదాని ఎలాగైనా దెబ్బ కొట్టాలి. మీరేం కొడతారు డాడీ? ఆ దాదాగాడిని కొట్టాలంటే ఆ రేచుక్కే కొట్టాలి. దీనికి ఆ రేచుక్క ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోక ఏం చేస్తాడు డాడీ? కిరాయి కోసం వాడు ఏం చేయడానికైనా సిద్ధమేనట. సుందరం, పుట్టి ఈ భూమి మీద పడ్డాక నువ్వు ఇచ్చిన మొట్టమొదటి మంచి సలహా ఇదే. ఏమండి మన పెళ్ళెప్పుడండి? రోజా, మన పెళ్లి జరగాలనుకుంటే ఇంకా రెండు ముఖ్యమైన పనులున్నాయి. ఆ తర్వాత మన పెళ్లి. ఏమిటండి అవి? ఒకటి, నా జీవితంలో నేను ఇంకా 2 లక్షలు సంపాదించాలి. చెదిరిపోయిన మా కుటుంబం తిరిగి ఒకటవ్వాలి. దాని తర్వాతే మన పెళ్లి. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. బ్రదరు, మన కోసం చుట్టాలు వచ్చారు. వెళదామా? పానుకల్లో పుడకలో వచ్చారు కదా. సారీ. చుట్టాలెందుకు వచ్చినట్టు? రేచుగారు మీతో కలబడడానికి రాలేదు, కలిసిపోదామని వచ్చాం. చెప్పరా బట్టాచార్య, నారవీర శూరకండలో శ్రీకృష్ణ పరమాత్ముడిలా సద్ది కోసం వచ్చాం. పెద్ద పుల్లతో పిచ్చి కుక్కలకే విట్రా సంధి. మరి మిడత పురుగును తీసేసినట్టు తీసేకండి. మీ ఇంట్లో తోట పనికి రాలేదు, మరితో కాంట్రాక్ట్ మాట్లాడదామని వచ్చాం. కాంట్రాక్ట్? అవును, కిరాయ కోసం నువ్వు మాకు విరోధం అయ్యావే తప్ప అంతకు మించి మన మధ్య గొడవలేమీ లేవు. ఒప్పుకుంటావా? ఇప్పుడు అదే కిరాయి నేను నీకిచ్చి నా పనులకు ఉపయోగించుకోవడంలో వ్యాపారం ఉందే కానీ తప్పు లేదు. నేనేం చేయాలి? ఇన్స్పెక్టర్ ఉపేంద్రను పట్టి నాకు అప్పగించాలి. ఆ దాదాగాన్ని కట్టేసి నా కాళ్ళ మీద పడేయాలి. ఈ రెండు పనులు నువ్వు చేయాలి. అది సంగతి. అంటే ఆ దాదా కూడా మీకు రివర్స్ అయిపోయాడన్నమాట. పైగా మాపై పగబట్టాడు కూడా. శుభం, తప్పుతాడేమో. నోర్మై, చెప్పు రేచుక్క, చేస్తావా? ఎంత ఇస్తావు? నువ్వు కోరినంత. బాలు, అయితే ఆ రెండు పనులకి గాను ఓ 2 లక్షలు కొట్టించండి. ఇవ్వగలరా? మీరు అడిగిన 2 లక్షలు ఇస్తాను. వాళ్ళిద్దరినీ రేపు సాయంత్రంలోగా నాకు అప్పగించాలి. ఒప్పుకున్న పని తెల్లారే లోపలే చేస్తాడు ఈ రేచుక్క. బాలు, అడ్వాన్స్ కొట్టించండి. నువ్వా? రావచ్చా? మర్చిపోయాను, రా కూర్చో. నేను ఇలా వచ్చానని ఆశ్చర్యపోతున్నారా? నా దగ్గరకు వచ్చావంటే ఏదో కాంట్రాక్ట్ మీద వచ్చావనుకుంటున్నాను. శభాష్, చాలా బాగా గ్రహించరే. నా వల్ల నీకేం సహాయం లభించదు. లభించిన చోట లాభం పొందుతాడు రేచుక్క. మీకు గుర్తుందా? వల్లారి బాబోయ్ దావులోరన్న, వల్లారి బాబోయ్ దావులోరన్న, జరుగు జరుగుమన్న నేను జరగలేనన్న, వల్లారి బాబోయ్ నంది వాహన గజానన. రండి ఇన్స్పెక్టర్, షికారుకు వచ్చారా? నో, కన్న తండ్రిగా నా కొడుకును వెతుక్కుంటూ నీ సాయం కోసం వచ్చాను. ఏమిటది? తప్పిపోయిన నా బాబుని వెతికి నాకు ఇవ్వాలి. చూసావు బాలు, దేశానికంత రక్షణ కల్పించాల్సిన రక్షణాధికారి తన సొంత కొడుకును రక్షించుకోలేక మన దగ్గరికి సాయానికి వచ్చాడు. ఇంతకన్నా జోకుంటుందా? నవ్వకు. ఒక తండ్రిగా ప్రేమను చంపుకోలేక నీ దగ్గరకు వచ్చానే కానీ రక్షణాధికారిగా నీ దగ్గరకు రాలేదు. ఎంత గొప్ప డాక్టర్ అయినా తన కొడుకు గుండె ఆపరేషన్ చేయలేడు. ఎందుకో తెలుసా? ఏమవుతుందో నన్న భయం. ఆ భయమే నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది. చెప్పు, చేస్తావా? చేస్తాను, కానీ నా విషయం నీకు తెలిసిందేగా. డబ్బు లేకుండా నేనే పని చేయను. చెప్పు, ఎంత ఇస్తావు? లంచం ఇచ్చిన ఉద్యోగ ధర్మాన్ని నేను వదులుకోలేను. ఒక మానవత్వం ఉన్న మనిషిగా నిన్ను సాయం చేయమంటున్నాను. శభాష్ ఇన్స్పెక్టర్, శభాష్. నీకో తల్లుంది, పెళ్ళయింది, ఓ కొడుకున్నాడు. ఆ కొడుకు ఇప్పుడు తప్పిపోయాడు. వాణ్ణి నువ్వు ఎలాగూ పట్టుకోలేవు. పట్టుకోవడానికి నాలాంటి రౌడీ నీకొకటి కావాలి. నీకు మాత్రం అర్థమయ్యేంత కొండంత బాధ నీలో ఉంది. ఆ బాధను నీ బాధ్యత జయించలేకపోయింది. శభాష్ బ్రదరు, సహాయం కోరి వచ్చిన వాడిని చులకనగా మాట్లాడుకో. నా మాట విను, ఒప్పుకో. ఒప్పుకుంటాను, కానీ ఈ కాంట్రాక్ట్కి మటుకు నాకు డబ్బు అవసరం లేదు. మరేం కావాలి? అవసరం అయినప్పుడు నేనే నిన్ను అడుగుతాను. అది నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే వెళ్ళిపో. సార్, సార్ బ్రదర్, ఇంతకాలం నీ వాళ్లకు దూరమై నువ్వెంత బాధపడ్డావో నీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటిది ఒక తండ్రి తన బిడ్డను కాపాడమని ప్రాధాయపడుతుంటే నీ మనస్సు కరక్కుండా రాయిలా ఎలా ఉండిపోయిందో నాకు అర్థం కావడం లేదు. పిచ్చిబాలు, ఎంతకాలం మనం డబ్బు కోసం ఎన్నో పాడు పనులు చేశాం, కానీ ఇప్పుడు ఇది మంచి మనిషి కోసం చేస్తున్న మంచి పని. చేయకుండా ఉంటానా? పద. వెరీ గుడ్. ఇక ఐస్ క్రీమ్ కొని పెడతాగా. కొంచెం అగ్గి పెట్టి ఉంటే ఇస్తారా? అరే, సిగరెట్ లేదు, ఒక సిగరెట్ ఇస్తారా? ఏమనుకోకుండా అనుకున్నాను. తీసుకో. అది సిగరెట్ దాత సుఖీభవ. వస్తానండి. తన్ని నాన్ని తన్ని బ్రతికిపోయారు. మేలమ్మా బాలు, నాని బాబు, బాబు నాని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహాయం జన్మలో మర్చిపోలేను. చెప్పండి మీకేం కావాలో. చెప్తాను వినండి, నా మాట వినండి. మిమ్మల్ని పెద్ద మనిషి కావాలనుకున్నాడు, అప్పగించామనుకోండి మాకు బాగా డబ్బులు ఇస్తాడు. మేము అనుకుంటే మిమ్మల్ని ఎలాగోలా తీసుకెళ్ళి ఉండేవాళ్ళనుకోండి, కానీ మిమ్మల్ని మీ ఇష్ట ప్రకారం తీసుకెళ్ళాలని కూడా మా ఆశ. ఎవరా పెద్ద మనిషి? ఎవరైతే నీకే. మాతో వస్తావా రావా? నా తండ్రి నువ్వు బ్రతికున్నావా నా బంగారు తండ్రి? ఎలా వచ్చారా నాని? అంకల్ తీసుకొచ్చారు. పదమ్మా చూద్దాం. పదండి. చూడండి, మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పగించడం వరకు నా బాధ్యత. ఆ తర్వాత మీకేమైనా కల్పించుకోను. నన్ను కావాలన్న వ్యక్తి ఎవరో, కారణం ఏమిటో నేను తెలుసుకోవాలిగా. పదండి. అమ్మ రాధా, ఇదంతా వింటే నాకేమిటో భయంగా ఉంది. నాని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళి చూసి వస్తాను. శభాష్ రేచుక్క, అన్నమాట నిలబెట్టుకున్నావు. రాబోయే కాలానికి కాబోయే #1 నువ్వే. ఈ పొగడతలు నాకు అనవసరం. ఇంకొకడు మిగిలిన్నాడు, వాడిని తెచ్చే లోపల డబ్బు రెడీ చేయండి. చెప్తున్నాను వినండి, నా మాట వినండి. మేము అతను కూడా పట్టుకొచ్చాక మీరు రొటీన్ విలన్ వేషాలు వేశారనుకోండి, మీ టాప్ లేచిపోతుంది. ఏర్పాట్లన్నీ స్ట్రాంగ్ గానే ఉన్నాయి, ఆయన కూడా లేచిపోతుంది. నువ్వు చెప్తున్నా గారు, ఉత్త చేతులతో తిరిగి వచ్చారంటే మీ టాప్ లేచిపోద్దు. ఓకే రేచుక్క, ఇక నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు దాదాతో తిరిగి వచ్చేసరికి నీ డబ్బు నీ దగ్గర ఉంటుంది. బాలు, నన్ను ఇలా ఆహ్వానించినందుకు కారణం? నీ కొడుకు తెచ్చినా నీ పొగరనగలేదా? నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు తెలుసా. బాస్ నాకేం తెలియదు బాస్, వాడే బాస్ నాకేం తెలియదు, వాడే బాస్ నాకేం తెలియదు, బాస్ వాడే బాస్ నాకేం తెలియదు, బాస్ 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 నాకేం తెలియదు బాస్. వీడిని కట్టేయండి. ఇన్స్పెక్టర్, నా పనులకు అడ్డొస్తూ నా ఫ్యాక్టరీనే మూసేశావు. నిన్ను వదిలేస్తే నాకే ప్రమాదం. ఇప్పుడు నిన్ను చంపగలను, కానీ చంపను. నిన్ను దాదాను చిత్రహింసలు పెడుతూ చంపుతాను. అప్పుడు కానీ నాకు కసి తీరదు. లేకపోతే నువ్వు చేస్తావు. రావద్దు, దగ్గరకు వచ్చావు, నువ్వు చేస్తావు. రావద్దు. అమ్మా అమ్మా, ఒరే సుందర, అమ్మటరా వీరమాత. బాబుని చంపేశారు, బాబుని చంపేశారు. మీ అంత చూస్తాను, మీ ప్రాణాలు తీస్తాను. నువ్వా? అవును, నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. అదే నా కాంట్రాక్ట్. నన్ను క్షమించు. రండి డాక్టర్ గారు, రండి. బావా బావా బావా, రండి ఆచార్య గారు. మీ మా మావలు వేసి కూర్చోవాలి. మావా దాచానా బావను? నేను దాచానా? నువ్వే దాచుంటావు. నేను దాచాను, నువ్వే దాచావు. ఎక్కడ అబద్ధాలు కూడానా? అయ్యో బాబాయ్, అయ్యో బాబాయ్, నా మావను ఎక్కడో దాచేసిందండి బాబు. నోర్మి అంటావే? అయ్యో అయ్యో మావా. ఇడుగో మీ దాదా. దాదా ఎన్నాటికి నాకు ఈ స్థితిలో దొరికావు సుందరా? ఏంటంటే ప్రతిదానికి సుందరా సుందరా అని. ఈ దాదాగాడి అంతు చూడని వదిలిపెట్టం. కట్టింటావని. వెల్ డన్ రేచుక్క, వెల్ డన్. దాదా ఎంత అర్చనానికి ఇక్కడ దిక్కెవరూ లేరు. నిన్ను నమ్మినందుకు నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం ఇదా? నువ్వే నా సర్వస్వం అనుకున్నందుకు నువ్వు నాకు ఇచ్చే బహుమతి ఇదా? ఎండిన చెట్టును ఎవడు ఇంట్లో ఉంచుకోడు, అలాగే ఎదురు తిరిగిన వాడి తల దించక మానడే దివాకర్. వాళ్ళని పంపించి నీతో ఆడుకుంటాను. డబ్బేది? ఇదిగో. బరువు కరెక్ట్గానే ఉంది బ్రదరు. దీంతో మనం అనుకున్న డబ్బంతా కూడబెట్టినట్టే. ఇంకా అమ్మ అన్నయ్య కూడా దొరికారంటే మనం హ్యాపీగా బతికేయచ్చు. పోదాం పద. జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం. జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం. తలవంచావా అపజయమే, ఎదిరించావా విజయం నీదే. భయము జయము సుఖెదురేరా, జీవించు నీ జీవితం, సాధించు నీ ఆశయం. మర్యాదగా మీ మనుషులు గన్స్ పడేయమని చెప్పు. పడేయండి. అమ్మా అయ్యి చిన్నాడు. తమ్ముడు 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 बाबू, बाबू, अम्मा, रे बालू, अम्मा, अम्मा, तम्मुडु, अम्माई गाजरू, नीचे तो तोडू బాబు జీవితంలో మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదురా సుశీలమ్మ గారు మీరు చాలా అదృష్టవంతులు తప్పిపోయిన మీ కొడుకులు ప్రయోజకులై మీ దగ్గరికి చేరారు బావా హ్యాపీ తిన బావా హ్యాపీరా చి చెడి ఏంటి చేతేది బావా తిన బావా అంటే ఊరుకోను నేను కూడా ఇదంతా చేస్తాను అమ్మ ఇంతకాలం మీ పాట మీ నోట విన్నాను మీ పాట మీ నోట వినే అదృష్టమే కలగలేదు ఒక్కసారి పాడండమ్మా పాడండమ్మా అమ్మా అమ్మా ఒక్కసారి పాడండి అడగండిరా పాడమ్మా పాడండి అత్తయ్య జింతన కదిన జింతన కదిన జింతన కదిన జింతన కదిన జింతన కదిన జింతన కదిన